లైవ్ వస్తుంది చూడు ఒకసారి. ఏంది మామా ఇది, ఈ లైవ్ ఏంది, ఏంది ఇది, రోజు రోజు ఇంత దారుణంగా తయారవుతుంది, ఫోన్ ప్రాబ్లమా లేకపోతే ఏంది అసలు, సబ్స్క్రిప్షన్ చూడరా, ఇచ్చలేస్తుంది భయ్యా బాబు. లైవ్ ఎంతమందికి వచ్చింది కామెంట్ చేయండి గైస్, చూద్దాం ఎంతమందికి వచ్చిందో లైవ్. అడే రా వచ్చింది నోటిఫికేషన్ చూద్దాం ఆగైతే. వచ్చారా నోటిఫికేషన్? వస్తలేదు వచ్చా, అందుకే నాకు ఒకసారి ఇబ్బంది అవుతుంది. సో ఈ లైవ్ కూడా పెట్టంగా వస్తుంది అసలు. బాను నేనే లాస్ట్ అని అంట. ఉల్లిపాయ హాయిరా, వచ్చింది లైవ్ నోటిఫికేషన్, హాయనే హాయిరు, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్ షెను హాయిరా, శ్యాము హాయిరా, రోలెక్స్ వింగ్ హాయిరు, హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్, సంతోష్ గేమర్ వెట్టి హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్. 2 మినిట్స్ చాట్ పెట్టరా చేసి, 2 మినిట్స్ తర్వాత మారు లైవ్ చాట్ పెట్టి కింద. ఇంకా మన వాళ్ళు ఎవరు చాలామంది రావట్లేదు అని గైస్, చూద్దాం ఆగండి. అరే ఛార్జింగ్ పెట్టావారా, మర్చిపోయినా, అక్కడ ఉంటుంది ఛార్జర్ పిన్, దానికి ఛార్జర్ ఉంటుంది అట్లనే. అసలు లైవ్ స్ట్రీమ్ పెట్టడానికి కూడా రావట్లేదు మచ్చ, అసలు మరి దారుణంగా ఉంది, పని చేయట్లేదు ఇది. ఓ జీరోలో ఉందా ఇది, ఇది ఎన్నిసార్లు ప్రీసెట్ పెట్టినా ఇది కూడా రావట్లేదు బొక్కలాగా. గైస్ అందరు తిన్నారా లేదా కామెంట్ చేయండి ఫాస్ట్గా, తిన్నారా అందరూ? రైట్ ఇక్కడ కూర్చున్నాడు దామిని. తిన్నారా అండ్ 3 నుంచి రీఫ్రెష్ చేస్తూ ఉన్నా అని అంటే లేట్ అయింది రా, 10-11 కిలోమీటర్ల నుంచి ఖాళీకి వచ్చా ఇంటికి ఇప్పుడే. ఆకాష్ హైరా వెల్కమ్ టు ద స్ట్రీమింగ్ ఆ, అది లైట్ వస్తుంది చూడు, లైట్ వచ్చుకుంటూ వెళ్తా, వచ్చుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా నేను ఆడతా ఆర్పిజో సబ్స్క్రైబర్స్ 6v6 అని అంట, అంటే ఆడదాం మాకు. గైస్ ఎవరెవరు ఉన్నారు స్క్వాడ్ కామెంట్ చేయండి, వచ్చింది నోటిఫికేషన్, ఏసన్ హైరా వెల్కమ్ టు ద స్ట్రీమ్, రాజేంద్ర హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, బాను హాయ్ వెల్కమ్ టు, సాయి తేజ వైటీ హాయ్ అన్న, హాయ్ తమ్ముడు వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, సారీ అన్న నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళా అందుకే రా నేను లైవ్కి సారీ అంట. పర్లేదురా ఉంటే వస్తావని తెలుసుగా నాకు, నువ్వు తిన్నావా నేను తినలేదురా, డైరెక్ట్ వచ్చి స్టార్ట్ చేశా. ఆ స్క్వాడ్ దేర్ బ్రో అని అంట, బీటీజీ ధనుష్ యా బ్రో. మీ స్క్వాడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి బ్రో, ఎవరెవరైతే స్క్వాడ్తో ఉన్నారో ఆర్పిజీ. అరే ఆకాష్ మన ఆర్పిజీ స్క్వాడ్ ఉందా ఆన్లైన్లోకి రండి, నేను చెప్తా. శనిగాడు ఉన్నాడు ఆన్లైన్లోనే, రాజేంద్ర ఆన్లైన్లోకి రా, పవన్ గాడు ఏడి, ఉల్లి ఆన్లైన్లోకి రా, నువ్వు వాడతావు వారావులి. అవినాష్ హలో హాయ్ బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్, అండ్ రాజేంద్ర అకౌంట్ లేదు, నేను టీకే మను అకౌంట్లో వచ్చాను అని అంట. రాజేంద్ర అకౌంట్ ఏమైంది? ఆర్బిజీ సీస్తా హాయ్ రా వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, అండ్ ఇప్పుడే తిన్నా నేను, నువ్వు తినలేదు, నేను డైరెక్ట్ వచ్చి స్టార్ట్ చేశా, 11 కిలోమీటర్ల నుంచి ఖాళీగా వచ్చా అందుకే లేట్ అయిపోయింది, ఆఫ్లైన్ పెట్టేసి ఇంటికి ఖాళీగా వచ్చా, ఫాస్ట్గా వచ్చి స్టార్ట్ చేశా. గిల్లో ఉంది అని అంట, గిల్లో ఉన్న అకౌంట్తో మాత్రమే ఆర్బిజీ సైట్ నుంచి ఆడవచ్చు, లేకపోతే మాత్రం ఆడడానికి రాదు. మళ్ళీ చెప్తున్నా, గిల్లో ఉన్న నుంచి మాత్రమే ఆడడానికి వస్తుంది, లేకపోతే రాదు. గిల్లులో అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళు మాత్రమే ఆర్బిజీ సైట్ నుంచి ఆడతారు, గిల్లో లేని వాళ్ళ అకౌంట్ నుంచి అయితే ఆడనికి రాదు. మళ్ళీ చెప్తున్నా, ఆర్బిజీ స్క్వాడ్ అంటే ఆర్బిజీ ఈ స్పోర్ట్స్ గిల్లో ఉండాలి పక్కగా, అలాంటి వాళ్ళని ఆడిపిస్తా. టీకే మనీ వైట్ ఇందులో గిల్లో ఎవరు తీసుకొచ్చారు నిన్ను, ఈ అకౌంట్ ఎవరు తీసుకున్నారు గిల్లో, ఆ అకౌంట్కి ఏమైంది? మళ్ళా ఇలా నేమ్స్ చేంజ్ చేయడానికి మీరు మీ నేమ్స్ పెట్టుకుని ఉంటే మాత్రం నేను గిల్లో అయితే ఉండని అని బ్రో, మళ్ళీ చెప్తున్నా. ఇన్ఫినిటీ హాయిరా వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, ఎట్లా నడుస్తుంది టోర్నమెంట్? మనం వచ్చామా అన్నది అన్న అని అంట. ఓకే ఓకే, అండ్ అవర్ స్క్వాడ్ దేర్ బ్రో అని అంట, బీటీజీ ధనుష్ యా బ్రో, అండ్ టీమ్ కూడా ఇస్తా బ్రదర్, ఓకేనా? టీమ్ కూడా ఇస్తా ఎవరైతే, అండ్ మీ స్క్వాడ్ ఉన్న వాళ్ళు మాత్రమే టీంలోకి రండి బ్రో, మళ్ళీ చెప్తున్నా, మీ స్క్వాడ్ ఉన్న వాళ్ళు మాత్రమే రండి, ఓకేనా? ఎవరైతే స్క్వాడ్ ఉందో వాళ్ళు మాత్రమే రండి టీమ్ కోడ్లోకి. మళ్ళీ వచ్చాక మాట్లాడలేదు అండ్ ఏదోతో చెప్పొద్దు బ్రో, ఓకేనా? పవన్ ఉన్నాడా లైవ్లో? గిల్ నేమ్స్ చేంజ్ చేయాలి లేకుంటే ఫ్రెండ్ యా నేమ్స్ చేంజ్ చేయాలి, మీరు నేమ్స్ చేంజ్ చేయట్లేదు మచ్చా, మళ్ళీ చెప్తున్నా, నేమ్స్ చేంజ్ చేయకపోతే కిక్ చేస్తాం బ్రో 100%, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. పవన్ గారు ఇక్కడ పోయారా బ్రో? మీ స్క్వాడ్ ఉందా లేదా కామెంట్ చేయండి బ్రో, ఎవరైనా సబ్స్క్రైబర్ స్క్వాడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, ఆర్బిజీ స్క్వాడ్ వస్తే సబ్స్క్రైబర్ స్క్వాడ్ ఆడిపిస్తా. ఓకే గైస్ లైక్ చేయబోతే ఇంకా లైక్ చేయమచ్చా, రయార్ లైకులు చేయట్లేదు బ్రో, మీరు ఎవరెవరు లైక్ చేయలేదు ఒకసారి చెక్ చేయండి మళ్ళీ.
లైక్స్ చేయట్లేదు. 20 లైక్స్ ఏంటంటే టీం కూడా ఇచ్చాం అచ్చా, 20 లైక్స్ ఇస్తే టీం కూడా ఇస్తా. 18 వాచింగ్ ఉంది బట్ 12 లైక్స్ ఉన్నాయి, ఇంకా 6 మెంబర్స్ లైక్ చేయలేదు. 20 లైక్స్ అవ్వగానే కామెంట్ చేయండి భయ్యా 20 లైక్స్ అయిపోయాయి అని చెప్పి వెంటనే టీం కూడా ఇచ్చేస్తా 20 లైక్స్. వెయిట్ బ్రో, ఆల్రెడీ 3 మెంబర్స్ ఉన్నారు. 20 లైక్స్ అవ్వగానే మీకు టీం కూడా ఇచ్చేస్తాం అచ్చా, రెడీగా ఉండండి మీ స్క్వాడ్తోని. అండ్ మేక్ ఇట్ ఫాస్ట్ గైస్, టీమ్ డీజీ యా డన్ బ్రో. మీ స్క్వాడ్ని ఒకసారి లైవ్లో మెన్షన్ చేయమని చెప్పండి బ్రో, ధనుష్ బ్రో. ఎవరైతే స్క్వాడ్ ఆడదాం అనుకుంటున్నారో మా ఆర్బీజీ స్క్వాడ్తోని, వాళ్ళు లైవ్లో అయితే మెన్షన్ చేయాలి బ్రో. మళ్ళీ చెప్తున్నా మీ స్క్వాడ్తోని. వీళ్ళు రాలేదా ఏంది మన రోహన్ అండ్ స్క్వాడ్, వాళ్ళ స్క్వాడ్ రెడీగా ఉంటుంది ఆడడానికి. చేసేదాన్ని లైక్ అనంట, యా చేసేయండి. చాలామంది ఇంకా చేయకుండా చూస్తున్నారు, లైక్స్ చూస్తున్నారు కదా. 18 వాచింగ్ ఉన్నా కూడా 12 లైక్సే ఉంటున్నాయి. ఆనే వచ్చారంటే అదే కదరా, లైవ్కి అయితే రారు అదే కదా. మళ్ళీ ఇదో ఒక రోజు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు మిస్ అయినప్పుడు తెలుస్తుంది లైవ్లో ఉంటే బాగుంటుండే అని అనుకుంటారు. ఎవరైతే స్క్వాడ్ ఉంటుందో స్క్వాడ్ లైవ్లో మెన్షన్ చేయండి మచ్చా, మీ పేర్లు అయితే ఓకేనా. మీ స్క్వాడ్ మీ స్క్వాడ్లో లైవ్లో మెన్షన్ చేస్తేనే ఛాన్స్ ఇస్తాం బ్రో, మళ్ళీ చెప్తున్నా. అట్లా పేరు నేమ్ చేంజ్ చేస్తే మీరు గిల్డ్ తీయకండి, మళ్ళీ చెప్తున్నా. గిల్డ్ ఎవరి దగ్గర ఎవరెవరి దగ్గర ఉందో అసలు ఆఫీసర్ అట్లా ఏ వాడితే అన్ని అకౌంట్స్ తీసుకోకండి, నాకు చెప్పకుండా మళ్ళీ చెప్తున్నా. అయ్యాయా బ్రో 20 లైక్స్ ఒకసారి కామెంట్ చేయమచ్చా, 20 లైక్స్ అయ్యాయా కామెంట్ చేయండి ఫాస్ట్గా, టీం కూడా ఇచ్చేద్దాం. 20 లైక్స్ అయ్యాయా కామెంట్ చేయండి. ఇంకా మోర్ 5 లైక్స్ అండ్ ఇప్పుడు లైవ్లో ఉన్న వాళ్ళకే ఛాన్స్ ఆర్బీజీ నుంచి. అదే చెప్తున్నా లైవ్లో ఉండాలి పక్కగా. అండ్ ఇక్కడ నేమ్ చేంజ్ చేసి ఖచ్చితంగా ఉండాలి, నేమ్ చేంజ్ చేయాలి మీరు. అరే ఆకాష్ నీ దాంట్లో ఆఫర్ రావట్లేదు అరా, రోహన్ గారి టీం కూడా వస్తా ఆడతా అన్నారు, మరి చూద్దాం ఈరోజు వస్తా ఆడతారా లేదా స్క్వాడ్ వస్తే. స్క్వాడ్ ఎక్కువసేపు మెట్టను వచ్చా మళ్ళీ చెప్తున్నా, 4:30 కూడా ఎండ్ అవ్వచ్చు స్ట్రీము, లేకపోతే 4:00 ఎండ్ అవ్వచ్చు. కానీ ఆడేవాళ్ళు మాత్రం ఎవరైతే స్క్వాడ్తో ఉన్నారో రెడీగా ఉండండి, లైక్స్ తొందర కంప్లీట్ చేయండి. లేట్ చేస్తే మాత్రం మీ స్క్వాడ్ మిస్ అయిపోతుంది ఆడడానికి. రెఫ్యూస్ హైరా వెల్కమ్ టు ద స్ట్రీమింగ్, తిన్నవారా తమ్ముడు. టీమ్ డీజీ అని అంట, బీటీజీ టీం. యా బ్రో మీరు ఒక్కరు కాదు బ్రో, మీ స్క్వాడ్ మేట్ మెన్షన్ చేయాలి. అలా అన్నప్పుడు మాత్రమే ఛాన్స్ ఇస్తాం. ఒకరొచ్చి మెన్షన్ చేసి మిగతా వాళ్ళని ఇన్వైట్ చేస్తా అంటే మాత్రం ఛాన్స్ ఇవ్వం బ్రో, మళ్ళీ చెప్తున్నా. వస్తే చేస్తా అన్నా ఇంకా రావట్లేదు అని అంట, అన్న సౌండ్ మై కాన్ అన్నా అంట. మీరు మాట్లాడుతూ ఉన్నారు మరి లైవ్లోనే, నేను మ్యూట్లో పెట్టా. యశాశాంత్ విష్ణు బీటీజీ ధనుష్ టీమ్ డీజీ అంట వాళ్ళు. ఓకే బ్రో, మీ అంటే వాళ్ళు ఇండివిజువల్గా మెన్షన్ చేయమని చెప్పు బ్రో. ఇప్పుడు అతను ధనుష్ అయితే ఉన్నాడు, బీటీజీ ధనుష్ ఓకే. అండ్ ఈ టీజీఎఫ్ఎఫ్ హర్ష కానీ అండ్ శ్రీశాంత్ కానీ టీజీ విష్ణు ఎఫ్ఎఫ్ కానీ వాళ్ళు లేరు కదా బ్రో, వాళ్ళు ఒకసారి మెన్షన్ చేయమని చెప్పండి. టీం కూడా ఇస్తున్నారు రెడీయా బ్రో, టీం కూడా ఎవరైతే వస్తారో వాళ్ళ స్క్వాడ్తో రావాలి నెక్స్ట్ ఓకేనా. పవన్ గారు ఇక్కడ పోయారా, పవన్ గారు రాలేదు, గౌతమ్ గారు అంటే ఎగ్జామ్ రాయడానికి పోయాడు ఓకే. ఇంకా క్యూటీ కూడా రాలేదు అన్న, చెప్పరా ఆర్బీజీ సిస్ చెప్పు 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 చెప్పు. ఓ మై గాడ్, యో యో ఎవరు రాయుడు, ర్యాంక్డ్ గేమ్ అయిపోతుంది అయ్యా బావు, సరిపోయింది సార్. అందుకే మీరు రెడీ కొట్టకండ్రా రే, మచ్చ టీం కూడా ఇస్తాం ఓకేనా. షెల్ వి స్టార్ట్ ద టీమ్ కోడ్, చలో గైస్. అండ్ టీమ్ కోడ్ వచ్చేసి అయితే రెడీ అంట ఇప్పుడు బాట్ గాడు 7471443 69 గైస్. ఎవరైతే వస్తారో మీ స్క్వాడ్ మెన్షన్ చేయాలి, మళ్ళీ చెప్తున్నా బ్రో ఇండివిజువల్గా. అట్లా కుదరదు బ్రో, ఖచ్చితంగా లైవ్లో మెన్షన్ చేయాలి. షెను మాట్లాడరా, ధనుష్ గేమర్. ధనుష్ గేమర్ హలో హలో బ్రో, హలో హాయ్రా బ్రో, మైక్ ఆన్ చేయి బ్రో. హలో బిటన్, ఐ విల్ కమ్ టు గిల్డ్, ఐ విల్ ప్లే 1v2. డన్ 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 బ్రో, సిస్ తప్పకుండా రా నెక్స్ట్ టైం. హలో హలో, సారీ ఫర్ లేట్. ఉస్మాన్ హాయ్రా బ్రో, మైక్ ఆన్ చేయి బ్రో. శ్రావ్య టీమ్ డీజీ అంట, డన్ బ్రో. శ్రీనివాస్ శ్రావ్య ఓకే. ఉస్మాన్ తిన్నావారా? ధనుష్ గేమర్ బ్రో, మైక్ ఆన్ చేయి బ్రో. హాయ్ హాయ్ హలో బ్రో, హలో మైక్ ఆన్ చేయి బ్రో. టీమ్ బీటీజీ బ్రో, మైక్ ఆన్ చేయకపోతే మాత్రం నేను కిక్ చేస్తా బ్రో, మీ ఇష్టం. హలో హలో హలో,
హలో బ్రో, ఆడతాను బ్రో. మస్ట్ బ్యాండ్ రిక్వెస్ట్ తీసుకో, యాక్సెప్ట్ చేయండి. ఓకే బ్రో, చూడండి మేము రూమ్ క్రియేట్ చేసి ఇన్వైట్ చేస్తాను. రాజేంద్ర రెడీ ఉన్నావా? రాజేంద్ర, పవన్ గారు ఇక్కడ పోయారా? వద్దురా, ఎవరిగిల్లో ఉన్నావురా? ఇన్వైట్ చేసి ఇప్పుడు నేను ఫోన్ తెచ్చినాను, నువ్వు రా నా గిల్లోకి. మరి ఆర్బీజీ గిల్ వస్తే సబ్స్క్రైబర్స్ గిల్లో ఆడుతావు నువ్వు. మన స్క్వాడ్ ఉంది రావాలా? ఏం కదరా, వాళ్ళు ఒకసారి చూద్దాం మాకు. నువ్వైతారా అన్నతో ఆడాలి గిల్లికి రావాలంటే అని అంట, అప్పుడు అందరు వస్తారు రా. రే టీమ్ కోర్ట్లో వచ్చిన వాళ్ళు 100% మైక్ ఆన్ చేయాలి, తప్పకుండా ఆన్ చేయాలి బ్రో. అండ్ నువ్వు గేమ్లో మైక్ ఆన్ చేయి బ్రో అని అంట. నేను గేమ్లో మైక్ ఆన్ చేస్తే నా వాయిస్ లైవ్లో రాదు బ్రో, KV18FF బ్రో. ఎందుకంటే మనది మొబైల్ కదా బ్రో, పీసీ అట్లా అయితేనేమో వస్తుండే, కానీ మొబైల్ కాబట్టి స్పెక్టేటర్లేరా నన్ను? నేనే పోతులే ఒక నిమిషం. షన్ను, ఆకాష్, మైక్ వీళ్ళే ఉన్నారు. అవుదా, బాగానే కానీ ఇన్వైట్ చేయకండి, ఆగండి ఆగండి, బాగానే లైవ్లో ఉండండి, నేను చెప్తా. అరే బాగానే ఆడొద్దురా, నేను చెప్తా. బాగానే నెక్స్ట్ మ్యాచ్ ఆడిపిద్దాం మాకు. రుకో రుకో, వస్తావా నువ్వు? దా మరి ఒక్క నిమిషం ఆగు, వాడు వచ్చాను. పవన్ గారు ఏడు అసలు పవన్ గారు రావట్లేదు కదా. ఉళ్ళి నెక్స్ట్ గేమ్ ఆడదు అవరా, నువ్వు లైవ్లోనే ఉండు ఓకేనా? అన్న రౌండ్స్ అయినా 4 రౌండ్స్ పెట్టేం కాదు. పవన్ గారు ఎక్కడ పోయారా? పవన్ గారు రాలేదు. అన్న ఉస్మాన్ ఆడతాడు అంట, రుకో రుకో రుకో. ఆ లేడుగా గిల్లా, గిల్లో ఉన్న వాళ్ళు ఆడాలి, అదే చెప్తున్నా. కానీ నేను ఇన్వైట్ చేస్తా నీకు, నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నావు, ఉన్నావు అనుకుంటా. లేవారా? లేను. ఒక్క నిమిషం ఆవురా, టీం కూడా నాకు డియో పెట్టి జల్దీ జల్దీ. 8-2-1-4-8-7 ఆగురా, ఎదురా అది రిక్వెస్ట్. నా ఫ్రెండ్ లిస్ట్లో ఉన్నావు కదా నువ్వు. ఇప్పుడే పెట్టినాను, ఇప్పుడే పెట్టినాను. పంపించిన ఎవరు? మెయిల్ వచ్చినావా? నేను గురుమే. అరే నా నిన్న రూమ్లోకి నుండి ఈ టీంలో చూపిస్తుంది అనుకుంటారా? ఇలా చూపిస్తలేదు. చలో అరే ఇన్వైట్ చేయాలండి షన్ను, అలా ఇన్వైట్ చేయాలి. స్క్వాడ్ తో వస్తాడు, ఇన్వైట్ చేసి ఇన్వైట్ చేయి. వాళ్ళ స్క్వాడ్ ఇన్వైట్ చేసుకున్నాడు, ఇన్వైట్ చేయి బ్రో. హాయ్ ఎస్ఎన్ఎక్స్ఐ, ప్లీజ్ ఇన్వైట్ మీ అని అంట బ్రో. ఇది గిల్డ్ వర్సెస్ గిల్డ్ బ్రో, ఆర్ ఎల్స్ గిల్డ్ అంటున్నా. సారీ, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్, మీ స్క్వాడ్ ఉంటే చెప్పండి. అప్పుడు వాచింగ్ ఉండదు కదా, అసలు అంతమంది ఏం లేరు పాట. అది మినిమం 10 మెంబర్స్ ఉండదని స్టార్టే కాదు, ఒక్కలా రూమే బిక్తుంది అనవసరం టైం. అరే తను ఇన్వైట్ చేయరు. అరే షన్ను ఎంతసేపు రా, మన వైట్ అదే రాజేంద్ర రా, వేరే అకౌంట్ ఇది. ఉస్మాన్ గిల్లో ఉన్నావా? ఏడున్నవరా నువ్వు? ఆయన నాకు అసలు దీనిలో ఉన్నా కూడా తెలియదు, ఆయన కూడా ఆడుతున్నాయి పేరు కూడా చుట్టుపక్కల. ఇదా సిఎస్ ర్యాంక్ ఆడుతున్నావు ఆల్రెడీ. షన్ను ఏమైంది రా, ఇన్వైట్ చేయరా జల్దీ. హాయ్ రా, ఏం కాదు లైవ్లో ఉంటే మాట్లాడుతుందిరా, నోరు తిట్టదా? ఏదిరా మళ్ళీ స్టార్ట్ చేయాలి రాయ్యా, చూడాలి చేయండి, సర్చ్ చేస్తారా షన్ను? అరే ఏమైంది రా అయ్యా, ఎంతసేపు రా బాబు, గ్రూప్లో ఉన్నాడు అంట బ్రో. సోలో ఉండు బ్రో, నీ గ్రూప్స్ అలా ఉండా. సరిపోయింది, సోలో ఉండకుండా గ్రూప్లో మెసేజ్ చేయరా బాబు ఆయనకి. ఇన్స్పెక్ట్ ఇవి ఏమంటారు విస్పర్లో మెన్షన్ చేయడానికి. రాజేంద్రలోనే వస్తా, మా అన్న వెళ్ళిపోతాడు జాబ్కి అంట. ఓకే ఓకే, ఏం కాదన్న, అది మా ఫ్రెండ్ ఆడుతున్నాడు అని అంట. డన్ డన్ డన్, గ్రూప్లో ఉన్నాడు అన్న. మా ఆర్సీజీ వాళ్ళతో ఆడతారు, ఆడతారు బ్రో. వెయిట్ చేసి రేట్ వస్తున్నాడు అని అంట బ్రో. వెయిట్ చేయడానికి టైం లేదు బ్రో రావడానికి. మీరు వస్తా అంటే ఆడ, లేకపోతే వేరే వాళ్ళని ఇన్వైట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఎక్కువసేపు పెట్టాను బ్రో, లైవ్ పెట్టేదే 1 అవర్ అట్లా పెడతా, మళ్ళీ అందులో కూడా వెయిట్ చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళ టీమ్ రా,
చలో స్టార్ట్ చేయరా రే, అని పెట్టినావు కదా చెప్పు. 1 hour 1.5 hours ఉంటుందిరా. 4:30 కానీ వీలు కాదు, 4 hours అనుకున్నా కానీ వీలు కాదు, 5 hour. స్టార్ట్ కర్లో, ఇంకేమైనా ఉన్నాయా? స్టార్ట్ చేయి. నో వాల్ బ్రేక్స్, అది మాత్రం గుర్తెట్టుకోం బ్రో. వాల్ బ్రేక్స్ మళ్ళీ చెప్తున్నా, నో వాల్ బ్రేక్స్. అసలు ఎట్లాంటి పైకెక్కి కొట్టడాలు లేకపోతే ఏమంటారు వాల్ బ్రేక్ చేసి కొట్టడాలు అట్లాంటివి ఏం లేవు. ఓకేనా? చలో చూద్దాం గైస్ ఫస్ట్ మ్యాచ్. సో ఎవరు విన్ అవుతారో చూద్దాం. మన ఆర్బీజీ టీం వర్సెస్ వీళ్ళు. నేను కూడా చాలా డేస్ అవుతుంది వీళ్ళ గేమ్ ప్లే చూడక, చాలా చాలా డేస్ అవుతుంది. అండ్ మన సైడ్ నుంచి ఆకాష్ అండ్ గ్రైస్ పైడి అండ్ అలాగే మను అండ్ అలాగే ఈ సైడ్ నుంచి ధనుష్ ఉన్నాడు, అటు సైడ్ నుంచి ఇంకా వీళ్ళే ఉన్నారు. అందరికీ అది లైక్ ఇచ్చిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎవరు కొడతారో అనేది. మనందరికీ అయితే లైక్ ఇచ్చేసాం, ఇంకెవరు కూడా లేరు మిస్. సో మన వాళ్ళు కొడతారా ఫస్ట్, వాళ్ళ సైడ్ నుంచి కొడతారా అటాక్ చూద్దాం ఎవరు కొడతారో. ఆయన రౌండ్ అప్ వేసి చూస్తున్నాడు మరి ధనుష్ గేమర్. విల్సి అని తిన్నవాన్యా, తినలేదు తినాలి, తిన్నవాను. ఇటు సైడ్ నుంచి హర్ష అండ్ వీళ్ళైతే ఉన్నారు. చూద్దాం ఎవరు ఎవరిని కొట్టబోతున్నారో. ధనుష్ గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. ఇటు సైడ్ నుంచి ఒకరు నాక్ అయ్యారు, ఎవరు అది? అండ్ విష్ణు అనమాట. ముగ్గురు నాక్ అయ్యారు. సో చూద్దాం ఇంకొక్కడే మిగిలిపోయాడు. ఓపీ బోల్తే మన సైడ్ నుంచి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కరు కిల్ అనమాట. షన్ను 1 kill, ఆకాష్ 1 kill, గ్రై స్పీడ్ వీల్ అండ్ 1 OIT. అండ్ ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్కరిని అయితే కిల్ చేశారు. ఇంకా 3 rounds ఉన్నాయి. సో చూద్దాం కంబ్యాక్ ఇస్తారా మరి ఏమవుతుంది అనేది. నా ఇంకా ఇద్దరు ఎవరు మన టీంలో అని అంట, మన వాళ్ళే రాళ్ళు. గ్రైస్ పేడ ఇగో తమ్ముడు ఈయన నా రూమ్లో ఉన్నవాడు. మన వైట్ వచ్చేసి రాజేంద్ర, రాజేంద్ర అకౌంటు వాళ్ళ అన్న ఆడుతున్నాడు అంట. సో రాజేంద్ర ఈ అకౌంట్ నుంచి వచ్చాడు అనే హాయ్ అని అంట. మీరు ఇద్దరు గొడవ పెట్టుకున్నారు గారు, ఎవరి రకా సానియానో నాకు తెలుసు, అందుకే ఇద్దరు అనుకుని ఇప్పటి దాకా రాలే లైవ్కి. ఇద్దరు కూడా సరే వచ్చారు మళ్ళీ. పవన్ గారు నేను అడిగినారు ఎవరిగా గ్రూప్లో స్క్వాడర్స్ స్క్వాడ్ నీకు ఇప్పటికి పైసలు అడిగినా చూడు కావాలంటే. అంత పీకే పని ఏముందరా నీకు. టీజేఎఫ్ఎఫ్ హర్ష అండ్ స్నైపర్, మనోడైతే స్నైపర్ వాడుతున్నాడు మరి. చూద్దాం స్నైపర్తో కొడతాడా పడతాడా. ఇక్కడ నుంచి శ్రీశాంత్ ఉన్నాడు అండ్ ధనుష్ గేమర్ ఉన్నాడు. సో ధనుష్ గేమర్ కొడతాడా లేదా? అండ్ మన సైడ్ నుంచి అయితే అరే పైకెక్కి ఎవరు కొడుతున్నారు మను? అరే పైకెక్కి కొట్టకని చెప్పు, మైక్ అని చేసి చెప్పు, పండ పెట్టిరు అందుకే పైకెక్కి కొట్టాలని చెప్పని చెప్పి నేను ఆల్రెడీ. ఏ కాదు కాదు మను బయట రాజేంద్ర, ఆహా మైక్ అని చేసి చెప్పు వారికి, మైక్ అని చేసి చెప్పు. అట్లా కొట్టక మనం పైనుంచి ఎట్లా అయినా వాడిని వండ పెట్టిరులే కానీ, పైకెక్కినా వండ పెట్టిరులే కానీ పైకెక్కి కొట్టకమని చెప్పొద్దు. స్పైడీ 3 kills ఓపీ బోల్తే వాళ్ళు ఏం చేయట్లే ఆడుతున్నా, ఏం చేయట్లేదు వాళ్ళు ట్రై చేస్తున్నారు రా, వాళ్ళు కొట్టట్లే మరి ఏం చేద్దాం. డామ్ మన సైజ్ మనం టఫీస్ అనే కదా తెలిసే. నెక్స్ట్ పవన్ లేం దాంట్లో అని అంట. అయ్యయ్యో నేను కూడా పెట్టుకుంటే నీళ్ళకి ఎందుకు రానన్నయ్య అని అంట. బిజీ ఉంటారు కదా అప్పుడు అందుకనే. ఊరికే అన్నా లేరా అయ్యా, అంటే ఇద్దరు ఒకటేసారి వచ్చారు కదా, ఇవ్వరు రాక ఇంత గ్యాప్ ఇచ్చానండి. ఏం పెట్టడమే లేట్ అయింది 3:20 కంటే, మళ్ళీ మీరు ఇంక 20 నిమిషాలు లేట్ వచ్చారు. టడన్ టడన్ ఎంఎస్యు గాడ్. ఈ దాంట్లో ధనుష్ గేమర్తో కిల్లు కొట్టాడు మరి, చూద్దాం ఈసారి కొడతాడా లేదా. రౌండ్ అప్ వేసాడు గ్యాప్లో. అండ్ విష్ణు ఉన్నాడు ఇక్కడ సైడ్ నుంచి, మరి ఎవరు కొట్టబోతున్నారు? ఇటు సైడ్ నుంచి హర్ష ఉన్నాడు. ఓపీ హర్ష అయితే నాక్ అయ్యాడు ఇటు సైడ్ నుంచి. ఆర్ విష్ణు కూడా నాక్ అయిపోయాడు. ఓ మై గాడ్ ధనుష్ కూడా నాక్ అయిపోయాడు. ఇంకా శ్రీశాంత్ ఒక్కడే ఉన్నాడు. 1v4 హ్యాండిల్ చేస్తాడా లేదా చూద్దాం. 1v4 సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడా లేదా శ్రీశాంత్ వర్సెస్ ఆర్బీజీ స్క్వాడ్. ఇప్పటివరకైతే ఇంకా బోనీ చేయలేదు మరి మనోడు. ఓపీ వెల్ ట్రైడ్ బ్రో. ఓపీ హెడ్ షాట్ షెన్ను నుంచి. షెన్ను 4 kills అండ్ ఆకాష్ గడ్ 3 kills అండ్ గ్రై స్పీడి 4 kills అండ్ మను వైటి 1 kill అనమాట. ఆర్బీజీ స్క్వాడ్లో కూడా మంచి ఫైర్ ఉంది. ఇప్పుడు 0 vs 3, ఇంకా లాస్ట్ రౌండ్ ఇదే. సో కొడతారా పడతారా 0x4లో చూద్దాం. పడుకున్నావా ఈ బాబాయ్? క్రిమినల్ హాయిరా, స్క్వాడ్ దానికి రెడీ అయ్యా. ఎస్ అండ్ బెస్ట్ ఆఫ్ 3 అడగలరా మా స్క్వాడ్తో? కష్టం రా బెస్ట్ ఆఫ్ 3 అంటే, టైం లేదు నాకు అంత. అసలు మీ సైడ్ నేను ఇల్లు ఉన్నానంట. ఆడుదురు ఆడుదురు, వెయిట్ వెయిట్ వెయిట్, పక్క ఆడిపిస్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆఫ్లైన్లో ఆడండి రా. ఇప్పుడు ఈ స్క్వాడ్ ఏదైతే ఉందో ఈ స్క్వాడ్తో మన ఆర్బీజీ స్క్వాడ్ వాళ్ళు డివైడ్ చేసి ఆడండి. అప్పుడు మీరు మంచిగా గట్టిగా స్ట్రాంగ్ అయ్యారని మీకు అనిపిస్తే అప్పుడు అవతల స్క్వాడ్తో ఆడిద్దాం. ఎందుకంటే మీరు అనవసరం ఓడిపోయారనుకో తర్వాత మళ్ళీ వాళ్ళు అవన్నీ పెట్టుకోరు. నేను అరే ఆర్బీజీ స్క్వాడ్ని కొట్టినా 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 అదే చెప్తారు బయట అందరికీ. ఓపీ పోల్తే హర్ష అయితే కిల్ అయితే చేసిండు షెన్నుని, అండ్ అలాగే ఇంక ఇద్దరే ఉన్నారు, అండ్ నాకే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు. ఓపీ కంబ్యాక్ బ్రోస్, ఓపీ కంబ్యాక్. ఆకాష్ ఒక్కడే ఉన్నాడు. ఇంకా 1v4 సిచ్యువేషన్. ఇప్పుడు ఎంతమందిని కొడతాడో చూద్దాం. 1v4లో ఎట్లీస్ట్ ఒక్కరినైనా కొడతాడా లేదంటే స్క్వాడ్ని కొడతాడా లేకపోతే ఏం చేస్తాడో చూద్దాం. 1v4 సిచ్యువేషన్, 1v4 సిచ్యువేషన్, వాళ్ళు ఎట్లా అటాక్ చేస్తారు అనేది చూడాలి. వాడు వేరే ఈ స్పోర్ట్స్ ప్లేయర్ అనమాట, మంచి టఫ్ గేమ్ ప్లే ఉన్నాడు. అరే యార్ ఆల్మోస్ట్, ఓ మై గాడ్ ఎట్ అయిపోయాడు హర్ష బట్ట. ఓపీ కంబ్యాక్ బ్రోస్, ఓపీ కంబ్యాక్, ఓపీ కంబ్యాక్. చూద్దాం బ్రో బ్యాక్ టు బ్యాక్ కొడతారా. ఇలానే ఇంకా 3 రౌండ్స్ ఉంది మన ఆర్బీజీ స్క్వాడ్కి, ఇంకా ఫస్ట్ లాస్ట్ రౌండ్ ఉంది. మరి కొడతాడా లేకపోతే ఓడిపోతారా చూద్దాం ఏమవుతుందో. ధనుష్ గేమ్ అయితే 2 రౌండ్స్ కొట్టాడు, సారీ 2 కిల్స్ కొట్టాడు. విష్ణు ఎఫ్ఎఫ్ అయితే 1 కిల్, అండ్ అలాగే శ్రీశాంత్ 1 కిల్, అండ్ హర్ష కూడా 1 కిల్. సో ఇలానే కంబ్యాక్ ఇస్తారా లేదంటే ఈ రౌండ్ ఓడిపోతారా చూద్దాం. మన వాళ్ళు ఎలా ఆడతారు అనేది కూడా పాయింట్. ఇప్పుడు లాస్ట్ రౌండ్ అయితే వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నారు, వీళ్ళేమో స్క్వాడ్ కలిసి ఆడుతున్నారు. ఓపీఆర్ లిటరలీ 30 HP, ఏం షార్ట్ పడింది అబ్బా వేరే లెవెల్. పో హెల్మెట్ లేకపోతే ఇప్పటికి నాకైపోయి కింద వాడి బొర్రు అటు ఇటు చచ్చిపోతుండే. చూద్దాం మరి కొడతాడా మన వాళ్ళు. ధనుష్ గేమర్ అయితే ఇక్కడ ఉన్నాడు, అండ్ మన సైడ్ నుంచి అయితే మన వాళ్ళు అయితే ఓ మై గాడ్ మన వాళ్ళు కూడా స్నైపింగ్. స్పైడీ వర్సెస్ ఓపీ కనెక్ట్ అవ్వట్లేదు స్పైడీ నుంచి అయితే. ఓపీ 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 బోల్తే ఓపీ బోల్తే ఏమన్నానా. విష్ణు ఒక్కడే ఉన్నాడు భైసాబ్. చూద్దాం మరి తన మూమెంట్ అయితే చూపిస్తున్నాడు టీజీ విష్ణు ఎఫ్ఎఫ్. 1v4లో ఎంతమందిని కొడతాడు? 1 రౌండ్ కొడతాడా, 1 కిల్ కొడతాడా, 2 కిల్స్ కొడతాడా లేదంటే ఓ మై గాడ్. బ్యాక్ సైడ్ నుంచి అయితే ఆకాష్ షాట్ అయితే వేసేసాడు షెన్ను. ఫైనల్లీ 1v4 గాయస్. ఓపీ బోల్తే షెన్ను గాడ్ అయితే ఆన్ ఫైర్లో ఆడాడు, 6 కిల్స్ విత్ టాప్ అనమాట. ఓపీ బోల్తే ఫస్ట్ రౌండ్, అండ్ ఆర్బీజీ స్క్వాడ్ నమోదు చేసుకుంది. మళ్ళా గౌతమ్ హైరా వెల్కమ్ టు ద స్ట్రీమ్. బోల్తే తిన్నావారా, ఎట్రాసావ్ ఎగ్జామ్? నిన్న చెప్పినట్టే వితౌట్ బ్రేక్ 11, విత్ బ్రేక్ 9 అంటావా? అయ్యి బాబాయ్, పొరిపోరు ఇల్లు ఎక్కుతున్నారు ఏంటన్నా అంటారే. అదే చెప్పా నేను ఆల్రెడీ, రూల్స్ చెప్పా కూడా మళ్ళీ వీళ్ళు చేస్తే నేను ఏం చేస్తా దానికి. ఇంకా 4v4లో రూల్స్ ఏంటంటే మీరు ఫస్ట్ గ్లోవల్స్ బ్రేక్ చేయొద్దు, అండ్ అట్లాగే ఇల్లు లెక్కొద్దు, డైరెక్ట్ అటాక్ ఉండాలి. ఎట్లా అంటే 1v1 అటాక్ ఎట్లా ఉంటుందో అలా అటాక్ చేయాలి. అర్థమైందా? వాళ్ళు ఎక్కుతున్నారు వీళ్ళు ఎక్కుతున్నారు అందుకనే చెప్పా నేను. ఫస్ట్ రౌండ్ ఆడు పైన గ్లోవల్ ఎక్కినప్పుడే చెప్పా అసలు అట్లా ఎక్కొద్దు డైరెక్ట్ కిల్ అని చెప్పి. నైట్ డీసీలో బాగా లెక్కలు నేర్చుకున్నా అనంట, మామూలు కాదు అసలు. ఉల్లిగాని లెక్కలు చూడాలి నిన్న, మామూలు అంటే మామూలు లెక్కలేరేవాడు. చలో గాయస్, అండ్ టీమ్ కోడ్ ఇస్తున్నారండి. ఈ టీమ్ కోడ్లు ఎవరితో వస్తారో వాళ్ళు వాళ్ళ స్క్వాడ్తో రావాలి. మళ్ళీ చెప్తున్నా ఓకేనా, వాళ్ళ స్క్వాడ్తో రావాలి. అరే షెన్నుగా బాట్గా చెప్పురా మీ స్క్వాడ్కి. స్క్వాడ్ చెప్పండి, ఇల్లు ఎక్కకండి, డైరెక్ట్ అటాక్ చేయండి. మరి బాట్గా నేను ఎందుకే అట్లాంటప్పుడు ఆడము. అన్ఇన్స్టాల్ చేసి ఐడి బ్లాక్ చేసుకో, టర్మినేట్ చేస్తా. చలో రెడీయా బ్రో, టీమ్ కోడ్ ఇస్తున్నా. టీమ్ కోడ్ 8466369. స్క్వాడ్ ఉన్న వాళ్ళే రండి మచ్చ, మళ్ళీ చెప్తున్నా స్క్వాడ్ ఉన్న వాళ్ళే రండి, స్క్వాడ్ ఉన్న వాళ్ళే రండి బ్రోస్. హలో బ్రో. హలో 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 శ్రీకాకుళం MP40. హలో బ్రో. బ్రో ఆడతారు కదా 4v4 ప్లేయర్స్ అందరు ఉన్నారు కదా. హలో ఉన్నారు బ్రో. ఓకే రూల్స్ ఏంటంటే నో వాల్ బ్రేకింగ్, ఇంకా రూల్స్ ఎక్కకూడదు. అది వాల్ క్లైమ్ ఉందా? వాల్ బ్రేక్ లేదు. వాల్ క్లైమ్ ఉందా అంటున్నా? వాల్ క్లైమ్ కూడా లేదు.
వాల్ క్లైమ్ కూడా లేదా? సరే సరే ప్లేయర్ కింద ఉంది పాపా. క్రియేట్ చేసి ఎవరు చేస్తారా? రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. ఎవరిది? నేను పెట్టాను చూడు ఆర్బిజీ షన్ను. స్క్వాడ్ ఒకసారి లైవ్ లో మెన్షన్ చేశాడు ఆడతాను నాకు అర్థం కాలేదు బ్రో. మీ స్క్వాడ్ ఒకసారి లైవ్ లో ఉంటే మెన్షన్ చేయండి బ్రో, ఎందుకంటే అర్థం కావాలి కదా మాకు మీ స్క్వాడ్ ఆడుతున్నారా లేదా ఎవరెవరు ఆడుతున్నారా అనేది. మీరు డైరెక్ట్ లైవ్ లోకి వచ్చేసి డైరెక్ట్ అందులో మీరు రూమ్ ఆడేస్తే అర్థం కాదు. సో ప్లీజ్ మెన్షన్ చేయండి బ్రో మీ స్క్వాడ్ వాళ్ళని, పేర్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు. ఓకేనా? నువ్వు కరెక్ట్ చెప్పినావు రానమ్మ స్క్వాడ్ ఆడాలి అని. స్క్వాడ్ ఎప్పుడు ఆడాలి? మీరు ఆడతా అంటే ఆడిపిస్తా. సంజు గేమింగ్ హలో బై, హై బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమ్. గైస్ చాలా దగ్గరలో ఉన్నాం 21.9K, ఇంకా మోర్ 10 subs అంతే. 10 subs గైస్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి, 21.9K పడిపోతుంది అక్కడ. ఇటాచి హైరా అలా ఆడితే నెక్స్ట్ నేను ఆడతా అన్నా అనంట. సరే ఈసారి కనుక వాల్ బ్రేక్లు లేకపోతే గుట్ ఎక్కడాలు ఆడితే మాత్రం ఇంకా నేను వాళ్ళని తీసేసి మిమ్మల్ని ఆడిపిస్తా గురి. అందరికి చెప్తున్నా, ఆర్బీజీ స్క్వాడ్ వాళ్ళకి కూడా చెప్తున్నా గైస్, మళ్ళీ చెప్తున్నా. నేను నేమ్ గ్రూప్లో ఉన్నా. మన వాళ్ళు కూడా ఎవరైతే పైకి ఎక్కకండి, పైకి ఎక్కితే మైకాన్ చేసి చెప్పు వాళ్ళకి. ఓకేనా? వాళ్ళ టీంని ఇన్వైట్ చేయాలి, వాళ్ళ స్క్వాడ్ ఇన్వైట్ చేసుకోమని చెప్పు. R7Z కిడ్డు iPhone 13 ప్లేయర్ అంటారు రై, iPhone 13 ప్లేయర్ అంట ఆయన. R7Z అఫీషియల్ నేను ఒప్పో 8000 అంట, 2GB ర్యామ్. విఆర్ కమింగ్ సూన్ అంట మరి. టీమ్ R7Z బిల్డ్ అన్నారు. R7Z కిడ్డు, R7Z అఫీషియల్ అంటే టీమ్ విఆర్ కమింగ్ సూన్. గిల్డ్ పేరు ఏమో మరి. 4 members లాల్ అంట, మామూలు కాదు. ఐప్యాడ్ ప్లేయర్ నేను చాలు అని అంట. అన్నా ఇప్పుడు ఆడుతున్న ఆర్బీ స్క్వాడ్తో ఆడని వాళ్ళని నైట్ మళ్ళీ గేమ్ ప్లే అంట. ఆడిద్దాం ఇప్పుడు ఆడుతున్నారు కదా వాళ్ళతోనే. ఆడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పవన్ గాడు, గౌతమ్ గాడు, ఉల్లిపాయ గాడు, ఫని గాడు, ఉస్మాన్ గాడు, స్క్వా డిస్కౌంట్లు ఎవరు ఉంటే అప్పుడు వాళ్ళతో ఆడిద్దాం. 1 minute జల్దీ బ్రో. వస్తున్నారంట అలాగ వచ్చేస్తున్నాడు. అరే నీ గిల్లు చూపించలేదు అందరు, ఇంకా కానీ చూపించట్లేదు ఇంకా. నాకు కూడా కనిపిస్తుంది కానీ అది ఓపెన్ చేస్తే పడుతుంది నీకు. నేను బయో ఏం పెట్టుకోలేరా? బ్యాట్లింగ్ స్టైల్ బ్యాట్లింగ్ స్టైల్ అని పెట్టినారండి. బ్యాటింగ్ డిఫాల్ట్ అన్న అది అదే చెప్తున్నారా? అందుకే అది పెట్టుకో ఆడరా? నాకు ఏం తెలియదు కదా అందుకే అట్లా. నాది ఎవరిది మరి? మా దోస్త్ మళ్ళీ ఆడతా. నువ్వు పడతావు ముందు ముందు? నేనే ఆడతాను. నువ్వు అని నుంచి అరే చెప్పురా, తొందర రమ్మని చెప్పరా, లేట్ అవుతుంది. 350 అవుతుంది ఆల్మోస్ట్, తొందర రమ్మని చెప్పు, లేట్ చేయకమని చెప్పు. వేరే స్క్వాడ్ అని ఆడతారు కదా బ్రో. అన్నమ్మ గిల్లో 44 విషయంకి వచ్చేసరికి ఎవరు స్క్వాడ్ చేయరు, సపోర్ట్ చేయరు, ప్లీజ్ ఒక సజెషన్ అంట. స్క్వాడ్ అనేది మనం ముందే బిల్డ్ చేసి అట్లా అంటే మనము ఒక అండర్స్టాండింగ్ ఉండాలి రా స్క్వాడ్ వస్తే స్క్వాడ్ ఆడేటప్పుడు. ఏదో అట్లా పెట్టినామా మన గిల్డ్ వాళ్ళు ఎవరినో ఒకరిని ముగ్గురిని పట్టుకొచ్చినామా ఆడిపించినామా అని అంటే ఒకళ్ళు ఓడిపోయినాం అనుకో, నీకు రాదు పేరు, నీ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వస్తుంది పేరు. సో మంచి అండర్స్టాండింగ్ ఉండి ఒకరు ఓడిపోయినా అంటే ఒకరు నాకైనా 2 స్టాండర్డ్ ఆడాలి గట్టిగా. 1v2 1v3 అయినా అట్లా ఆడగలిగే టోన్ పెట్టుకుంటే సెట్ ఉంటుంది. ఇక ఈ యశ్గాన్ లాగా ఈ బాటుగాన్ లెక్క పెట్టుకున్నావు అనుకో, నువ్వు చచ్చిపోగానే ఆడు ఏం చేస్తాడు? చక్కగా పోతా జోన్లో పడ్డాడు. అటాక్ కూడా చూడు, ఎట్లీస్ట్ అటాక్ కూడా భయపడి. ఎందుకంటే అటాక్ చేసి చచ్చిపోతారు అట్లా. అటాక్ చేసి చచ్చిపో అంటే అటాక్ చేయకుండా జోన్లో పోతే చచ్చిపోవారా? నేను చచ్చిపోతాను. సాక్రిఫైస్ కిల్ అనికి ఇవ్వద్దు. అందుకే రా నువ్వు, అందుకే యానిమే చూడాలి. యానిమే ఈయనమే చూడాలా గొట్టం
కొత్తనాడు ఎక్కువ పులివర్ కలుపుతున్నారా అంట. అయ్యయ్యో అందుకని నేను చదవట్లే. అసలు సింగిల్ సింగిల్ అంటాడు అన్ని ఆగమాగం చెప్తాడు. ఓపీ 13 రౌండ్స్ అంటున్నాడు. 13 రౌండ్స్ వద్దు, టైం లేదు బ్రో. 13 రౌండ్స్ వద్దు. తొందర ఇన్వైట్ చేయమని చెప్పు రా, వస్తారులే కానీ గ్యాప్ లేదు. తొందర ఇన్వైట్ చేయమని చెప్పు. ఐ లవ్ యూ హారిక అని అంట. ఈయన బయోజ్ ఐ లవ్ యూ హారిక లవర్ అనుకుంటా. నో టైం బ్రో. బ్రో ఫస్ట్ అలా ఇన్వైట్ చేయమంటా. ఈ మనోవానికి ఏమైంది అసలు నాకు అర్థం కాదు. రాజేంద్ర ఆన్లైన్లో గ్రా ఫస్ట్ నువ్వు, లేకపోతే నేను తీసేస్తా. నేను చెప్తున్నా జల్దీ. ఇప్పుడు కరెంట్ బెస్ట్ చేసుకోవాలంటే నేను పవన్ రాజేంద్ర ఆకాష్ అని అంట. అదే మను వచ్చాడు. తొందర ఇన్వైట్ చేయమని. తొందర తొందర ఎంతసేపు అయ్యా బాబు. రాజేంద్ర మను అంటే ఆయన ఇద్దరు ఒకటే. ఎవరు 1v3 కొట్టింది? 1v3 ఇంకా వారు ఆపోజిట్ అంటారు. మన ముగ్గురం, మన ఆర్జీబీ ముగ్గురు ఉంటే ఆడు 2 రౌండ్లు కొట్టినాడు. 1v3 లేడు బరటో. చూపి నీ గేమ్ ప్లే. ఇప్పుడు ఇప్పుడు చూపి గేమ్ ప్లే ఆర్బీజీ చూద్దాం. ఇంకా ఆయన నెక్స్ట్ ఉన్న మేము ఆడొచ్చానంట. అభినవ్ అన్నయ్య ఉన్నాడు. ఇన్నే ఉన్నాడు అభినవ్ అన్నయ్య. గైస్ ప్రతి ఒక్కరు లైకులు చేయరు మామా. ఇంకా లైకులు అవ్వట్లేదు అసలు. మరి ఇంత చీప్ చీప్ లైక్స్ ఉండదు బ్రో. కొడితే 50 లైకులు అయిపోవాలి మీరు కొడితే. ఇంత దారుణంగా కొట్టట్లే. మనం ఫస్ట్ లైకులు కొడదాం, తర్వాత వీళ్ళు మనోళ్ళని కొడతారు. వీళ్ళు మనోళ్ళని కొడితే మనోళ్ళు ఊకుంటారు, వాళ్ళు వీళ్ళని కొడతారు. వీళ్ళందరూ కొట్టుకుంటారు కూడా మనం ప్రశాంతంగా ఎంజాయ్ చేద్దాం. స్నేహితుడు కొట్టకపోతే ఇప్పుడు అని సంగతి చెప్తా నేను. మరి అంత పెట్టుకున్నారండి మీద నేను హోప్స్. నాకు తెలుసురా. ఇక్కడ చదువుతాం బ్రో. R7Z కిడ్ ఆడతాడా లేదా? మంచి మూమెంట్ అయితే ఉంది. కొడతాడా ఓడిపోతాడా? R7Z యూట్యూబర్ ఉన్నారా బ్రో ఎవరైనా? R7Z ఓపీఆర్ లిటరలీ 10 HP బ్రో. వా 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 వా. యార్ ఒకరు నాక్ అయిపోయారు, అటు సైడ్ కూడా ఒకరు నాక్ చేశారు. R7Z అఫీషియల్ కిల్ అయ్యాడు. అండ్ కిడ్డో అయితే మెడికిటేస్తున్నాడు. ఎస్ ఆర్బీజీ 3 మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా యార్ ఒకరు నాక్ అయిపోయారు వీళ్ళ సైడ్ నుంచి. ఓపీ సాయి అని సో కిల్ కూడా అయిపోయాడు. అండ్ 2v3 R7Z గిల్డ్ మేట్స్ అయితే ముగ్గురు ఉన్నారు. మరి ఆర్బీజీ వాళ్ళని కొడతారా లేదా చూద్దాం. ఓపీ MP40 స్కిల్ అవుతుందా బాబు ఈ దగ్గర? ఇంద్ర ఇది మై ఓపీ. ఓ మై గాడ్ సూపర్ బ్రో, సూపర్ బ్రో. ఏమన్నానా? ఓ మై గాడ్ జస్ట్ మిస్ మ్యాన్. ఏమన్నానా? ఓపీ బోల్దే. ఏం కొట్టాడా బాబు? 1v1 నీ అకౌంట్ లాగిన్ అయినారా? అందుకు అందుకు కిల్ అయినావా? చచ్చిపోయినా కొట్టేశారు ఆల్రెడీ. చావనే వెళ్ళా నేను. లాగిన్ కాకమంటారా అయ్యా బాబు? నెట్ అయిపోయిందా? అని నాకు ఛాన్స్ ఉందా ఈరోజు ఆడొచ్చా? తప్పకుండా. మీరు లైవ్లో ఉంటే నేను టీం గురించి వెంటనే వస్తారు. మీ స్క్వాడ్లో ఎవరు వచ్చినా ఆడొచ్చు. అన్న రిప్లై టు ఇటాచి హర్షిత్ చెప్పు చెప్పు చెప్పు. రక్తపాతాలే మామూలుగా ఉండదు అసలు. ఈసారి వాళ్ళ స్క్వాడ్ కూడా గట్టిగానే ఉంది. మరి చూద్దాం మన స్క్వాడ్ కూడా అసలు కాంప్రమైజ్ అవ్వట్లే. అండ్ ఇట్ సైడ్ నుంచి వీళ్ళ దాంట్లో అయితే మనకి హయ్యెస్ట్ డ్యామేజ్ కానీ ఎవరు చేశారు? 1 kill కిడ్ కొట్టాడు. అండ్ అలాగే మన సాయి కూడా 1 kill కొట్టాడు. అండ్ బొరిటో అండ్ అఫీషియల్ వీలైతే ఇంకా స్టార్ట్ చేయలేదు బోని. టీమ్ కోడ్ నెక్స్ట్ ఇస్తా. ఓకే నా నెక్స్ట్ ఇస్తారు, రెడీగా ఉండండి. ఇంకోటి ఇంకొకరు ఎవరైనా పర్లే బెస్ట్ స్క్వాడ్ అని అంట. జై తగ్గేదల ఓపీ బోల్తే ఒకరిని తీసేసారు గ్యాప్లో. ఎవరు రాలు? మరి ఏం బిక్తున్నావు సార్? మళ్ళీ ఒకరు నాగయ్యారు, మళ్ళీ ఒకరు నాగయ్యారు. ఇద్దరే ఉన్నారు చూడు. ఓపీ ఒకరు నాకెట్టినాయి. ఓ మై గాడ్ రే 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 షెన్ను చూసుకోవాలి కదరా నువ్వు. అయ్యో బయటకు కొడతారు. 1v4 అయ్యా బాబు. ఎలా కొడతాడని నాకు అర్థం కాదు. పైనుంచి కొడుతున్నారు బ్రో. చెప్పా కదా బ్రో పైనుంచి వద్దని. 1v1 డైరెక్ట్ అటాక్ చేయండి బ్రో. డైరెక్ట్ అటాక్ చేయండి. ఎవరున్నారు అవతల సైడ్ నుంచి? మను ఉన్నాడు, రాజేంద్ర ఒక్కడే ఉన్నాడు. చూద్దాం మరి ఇలా హ్యాండిల్. అండ్ ఒక్కరినైతే కొట్టాడు. అరే బ్రో ఆర్టీజీ అఫీషియల్ చెప్తూనే ఉన్నా బ్రో పైనుంచి దునుకద్దని. మళ్ళీ చేస్తావు నువ్వు ఇదే. ఇది కౌంటే అవ్వదు బ్రో ఇలా ఆడితే. మీరు విన్ అయినా నేను అయితే విన్నింగ్ అని చెప్పాను బ్రో. మళ్ళీ చెప్తున్నా మా ఆర్బీజీ వాళ్ళు దునికా నేను వీళ్ళని పొట్టు పొట్టు తిడతా. పైనుంచి దునికి ఆడకండి బ్రో. నేను మళ్ళీ చెప్తున్నా మీరు ఆడినా వేస్టే. సీరియస్లీ చెప్తున్నా ఓపెన్గా ఆడండి ఏదైనా ఉంటే.
హాయ్ అన్న, కొత్త వచ్చానన్న ఛానల్కి అంట. వంశీ, లవ్ యూ బ్రో, వెల్కమ్ టు ఆర్బీజీ ఫ్యామిలీ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్రదర్. కొడతాడా లేదా చూద్దాం, ఆగండి. వీళ్ళు ఇట్లా ఆడితే ఎట్లా బ్రో? అరే అటాక్ చేయండి, మీరు ఎవరు దునకకండి. ఓకేనా, వాళ్ళు దునికిరండి. ఓ పీరా, ఎవరు కొట్టిరో కానీ వేరే లెవెల్ రా. ఏం పడిందా బాబు? మామూలు కాదురా, 20 ఉంది హెచ్పీకి. ఇప్పుడు పెరుగుతుంది మెల్లిమెల్లిగా. ఇంకొకటి పట్టదు రా షార్ట్. వా 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 యా స్పైడీ, స్పైడీ ఈజ్ ఆన్ ఫైర్ గాయ్స్. ఇద్దరికి ఇచ్చండి గ్యాప్లా. 180 పడ్డది. అటాక్ చేయండి రా, ఇంటర్ అయిపోతారు వాళ్ళు. అందరు ఆఫ్ పెంచుకున్నారు, జాగ్రత్త. దునకకండి, క్లైమ్ చేయకండి. అసలు లోవర్ క్లైమ్ లేదని చెప్పాము మనం ఆల్రెడీ. వాళ్ళు రూల్స్ చెప్పినా మీరు రూల్స్ చెప్పకండి. ఎప్పుడు మనం స్టాండర్డ్గా మాట్లాడచ్చు. ఓపి బోల్తే ఓపి షెన్నుగా ఆడతాయనా? ఓపి బోల్తే అరే యార్, ఒక్కడే ఉన్నారయ్యా. బొరిటో ఉన్నాడు ఒక్కడే, చూద్దాం ఒక్కరినైనా ఎట్లా కొడతాడా లేదా. ఇందాక రాజేంద్ర అయినా అట్లీస్ట్ ఒక్కరిని కిల్ చేశాడు. మరి ఇటు సైడ్ నుంచి 1v4. అరే గ్లోబల్ బ్రేక్ చేయకండి రీ. చూద్దాం గైస్, ఆర్బిజీ స్క్వాడ్ వర్సెస్ అండ్ R7G బొరేటో. ఒక్కడే ఉన్నాడు ఇటు సైడ్ నుంచి. అట్లీస్ట్ కస్టమర్ ఒక్కరిని కొట్టడం కూడా కష్టమే. కొడితే మాత్రం అని అనిపించడం లేడు. ఓపి ఓపి బోల్తే, బట్ వెల్ ట్రైడ్ బ్రో. డ్యామేజ్ కూడా చాలా ఇచ్చాడు పాపం. చూద్దాం గైస్, కొడతాడా లేదా. అండ్ ఆర్బిజీ కులా బ్రో, 1v2 ఆడతా అంట. డన్ బ్రో, వెయిట్ వెయిట్, ఆడదు. డిఎం డ్రాగన్, థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ద లింక్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ఆర్బిజీ ఫ్యామిలీ. అండ్ ఆర్బిజీ స్క్వాడ్ అయితే ఇందాక ఫస్ట్ రౌండ్ అయితే విన్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా అండ్ కొట్టారు. సో ఇప్పుడు 2 rounds వీళ్ళు అండ్ ఫస్ట్ రౌండ్ వాళ్ళు. ఇంకా వీళ్ళకి 2 chances, వాళ్ళకి 3 chances ఉన్నాయి మరి. సో ఎవరు కొట్టబోతున్నారనే చూద్దాం. అండ్ విట్ సైడ్ నుంచి వీళ్ళు అటాక్ ఆడుతున్నారు, వాళ్ళు అటాక్ ఆడుతున్నారు. మన వాళ్ళది ఒకసారి చూద్దాం ఎవరు ఆడుతున్నారు అనేది ఎక్కువ శాతం అయితే. ఇప్పుడు టాప్లో చూసినట్టయితే మన ఆకాష్ గడు 3 kills అండ్ మను వైటి రాజేంద్ర 3 kills అండ్ మన గ్రై స్పీడ్ గడు 2 kills, షెన్ను 1 kill. అరే షెన్ను, అరే యార్, నీ గేమ్ ప్లే చూడాలరా ఇంకా. ఓపి 159, సూపర్ రా. అది గ్లిచ్ అనుకోండి. మేబీ షెన్ను కూడా నాక్ అయిపోయాడు. షెన్ను కూడా ఏంది ఇంత ఈజీగా నాక్ అవుతున్నాడు. ఫుల్ కిల్ చేయండి, అరే రివైవ్ ఇచ్చేసుకోండి, ఫుల్ కిల్ చేయండి ఫాస్ట్గా. మేక్ ఇట్, అరే ఇద్దరు నాక్ అయిపోయారు. ఇంకిద్దరే ఉన్నారు చూడు, ఇంకిద్దరు ఉన్నారు. ఓపి అరే, ఓ మై గాడ్, ఓపి ఓపి వెల్ ట్రైడ్ రా స్పీడి. ఓ మై గాడ్, 3v3. శనిగాడు ఫుల్ అయిపోయాడు. స్పీడ్ అరే ఆరే ఆర్, మను నాకైపోయాడు. ఓపి వీల్ సైడ్ కూడా ముగ్గురున్నారు అండ్ అలాగే సో నిట్లో ఉన్నారు యార్. యో బ్రో 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 తీసుకో బ్రో. అరే ఆయన రౌండ్ వేసుకుంటాడు ఏంది, అటు పక్క ఖాళీగానే ఉంది అది. అదే ఆయనకి గ్లోబల్ దేనికి రాలేదు సరిగ్గా. అండ్ చెర్రీ హాయిరా, వెల్కమ్ టు ద స్ట్రీమ్. అండ్ ధన 1416 YT, హాయ్ బ్రదర్, వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రో, వెల్కమ్ టు ఆర్బిజీ ఫ్యామిలీ. సారీ ఫర్ ద లేట్ రిప్లై మ్యాన్, సారీ బ్రో. ఓపిఆర్ ఓపి కమ్ బ్యాక్ అగైన్ ఆర్బిజీ స్క్వాడ్. 3 rounds అండ్ ఇంకా లాస్ట్ 1 more round. చూద్దాం మరి కమ్ బ్యాక్ ఇస్తారా అండ్ లేకపోతే ఓడిపోతారా చూద్దాం. అండ్ ఏం జరుగుతుందో చూద్దాం ఆగండి. సో నెక్స్ట్ కమ్ బ్యాక్ ఇస్తారా లేదా గాయస్ లైకులు చేయండి బ్రో. చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ ఇంకా నెక్స్ట్ టీం కూడా వచ్చేసి అయితే మనం 45 likes ఇస్తామని చెప్పా. ఫాస్ట్గా కంప్లీట్ చేయండి బ్రో. 45 likes, 31 likes అయ్యాయి, ఇంకా మోర్ 10 likes టు గో గాయస్. 40 కానీ ఇచ్చేద్దాం అట్లీస్ట్. జోయల్ హాయిరా, వెల్కమ్ టు ద స్ట్రీమ్. అనే యాపిల్ కానీ పిలవనా అని అంట. వాడు బిజీగా ఉన్నాడుగా, ఉండని ఉండనులే. యాపిల్ కాడు వాడు, 1v4 హ్యాకర్ ఆడు. వాడు ఎంత దారుణంగా ఆడతారు రా, ఎవరి గేమ్ ప్లే చూస్తే షాక్. స్పైడీ కొడతా అవుతాడు, గుండెకాయ చేతకు రావాలా. మను బయట పడతాడు, పడతాడు బా యార్. ఏమన్నానారా పడతాడు అనుకున్నా, భలే ఎస్కేప్ అయిన రా. ఆయన నిట్ అయిపోయిండు. ఇది అతను అతను జంప్ వేసిన రా, జంప్ పక్క నుంచి గ్లోవ్ వేసాడు. చూద్దాం మరి వీల్ సైడ్ నుంచి మన ఆర్బిజీ స్క్వాడ్. వీల్ వీల్ ఓకే ఓకే. ఓపి ఇదేంద్ర ఆ ప్లేస్ పెరుగుతుందా? ఓ మై గాడ్, సూపర్ బ్రో బ్రో యార్. ఓపి 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 మను అయితే ఇక్కడైతే కిల్ చేయడం జరిగింది ఒకరిని. అండ్ ఇంకా ముగ్గురు ఉన్నారు. వీళ్ళేంది అసలు దేని కొడుతున్నాడు బ్రో ఆయన? నాకు అర్థం కావట్లేదు సార్ దేని కొడుతున్నాడు. ఓపి అండ్ ఆర్బిజీ స్క్వాడ్లో కూడా గ్రై స్పీడ్ కిల్ అయిపోయాడు అండ్ ఇట్ సైడ్ నుంచి సాయి కూడా కిల్ అయిపోయాడు. ఓ మై గాడ్, ఇంకొకరే ఉన్నారు బెరాటో. మళ్ళీ ఇతను ఒక్కడున్నాడు బ్రో బెరాటో. ఓపిఆర్ ఓపి రష్ గేమ్ ప్లే, సూపర్ 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 ఫెంటాస్టిక్ యార్, ఫెంటాస్టిక్. ఎందుకురా ఎవరు మనువా?
మరి మైక్ ఆన్ చేసి చెప్పండి రా బ్రో, దుర్గా గారిని ఐ వాంట్ టు ప్లే అంటారు అంటారు బ్రో. లైక్స్ కొట్టారా బ్రో, కామెంట్ చేయండి. ఎఫ్ఎఫ్ఐడి నేమ్ కూడా ఆర్బిజి వంశీ అన్న అని అంట. అవునా యార్, లవ్ యూ బ్రో, సూపర్. వెయిట్ ఎ మినిట్ రా, ఒక్క నిమిషం ఆగు. వాళ్ళని ఆగండి ఆగండి ఆగండి. అరే వాళ్ళకి ఒకసారి గ్రూప్లోకి వెళ్ళి మాట్లాడు ఒకసారి, ఆ గ్లోబల్ బ్రేక్ అవి చేయకమని చెప్పు. ఆకాశం వాళ్ళకి ఒకవేళ చేస్తే ఇట్లా జంప్ చేయకమని చెప్పు, రూల్ చెప్పు అన్న చెప్పిన చెప్పు. ఐ వాంట్ ప్లే యార్ డన్ బ్రో. ఇప్పుడు టీం కూడా ఇస్తారు, రెడీగా ఉండండి. అండ్ బ్రో వాల్ క్లైమ్ ఎందుకు చేస్తారు? లాస్ట్ రౌండ్ అదే చెప్తున్నా బ్రో, నేను మామూలుగా చేస్తే నేను వేసుకుంటా బ్రో, ప్రామిస్లీ నేను అదే చెప్తున్నా. అలాగా ఓ చెప్ప అదే చెప్తున్నా చేయకమని చెప్పని. ఫస్ట్ 3 rounds అయ్యాయి బ్రో, లాస్ట్ రౌండ్ అదే, లాస్ట్ ఒకడే ఉన్నారు అది కూడా. డోంట్ డిలేట్. ఎవరు రాడు క్రిమినల్ అనుకుంటా వాడు, వాళ్ళు కూడా కొట్టారు కదా అని అంట. వాళ్ళు కూడా కొట్టారు బ్రో, వాళ్ళు కొట్ అరే రాజేంద్ర బ్రో, నేను అదే చెప్తున్నా. వాళ్ళు కొట్టారనో వాళ్ళు గ్లోబల్ బ్రేకర్ చేశారనో మీరు చేయకండి. ఎమోట్స్ ఎందుకు వేసారు? ఏ ఎమోట్స్ చేశారు బ్రో? నార్మల్ ఎమోట్సా లేకపోతే వేరే ఎమోట్సా? నార్మల్ ఎమోట్ జస్ట్ నార్మల్గా బ్రో, అది ఫ్రెండ్లీగానే. మీకు లాల్ వేస్తే చెప్పండి, వాళ్ళని గిల్లుకెళ్ళి కిక్ చేసి దుబ్బుదా. వాళ్ళు లాల్ కానీ అట్లాంటి కానీ వేస్తే చెప్పండి, గిల్లుకెళ్ళి కిక్ చేస్తే వాళ్ళని. జనరల్ ఎమోట్స్ బ్రో ఇవన్నీ, ఫ్రెండ్లీ ఎమోట్లు ఇవన్నీ. మీరు కూడా ఎవరైనా బ్రో నార్మల్ ఎమోట్లు వేస్తే ప్రాబ్లం ఏం లేదు. లాల్ వేస్తే చెప్పండి, గిల్లుకెళ్ళి ఆన్ ది స్పాట్ లైవ్లోనే కిక్ చేస్తే వాళ్ళని. అండ్ వాళ్ళు కూడా కొట్టారు కదా, వాళ్ళు కొట్టారని నువ్వు కొడతావా? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముంది? ఇంకా వాళ్ళు కొట్టారనో లేకపోతే వాళ్ళు ఏదో చేశారో మనం చేస్తే చెప్పావా? ఆకాశం వాళ్ళకి చెప్పినావా? అదే చెప్తున్నా. ఫ్లాగ్ ఎమోట్ నార్మల్ ఎమోట్ కదా బ్రో, దానిలో ఏముంది చెప్పు. అది ఫ్రెండ్లీగానే వేస్తారు బ్రో, దానిలో ఏం లేదు సీరియస్నెస్. జస్ట్ లాల్ వేస్తే చెప్పండి, లాల్ వేస్తే కనుక పక్కా 100% రిమూవ్ చేస్తాను నేను గిల్డ్ నుంచి. షెన్నో స్క్వాడ్లోకి రా ఒక్క నిమిషం. అచ్చా టీమ్ కూడా రెడీయా? టీమ్ కూడా ఇస్తున్నా రెడీయా? కొంచెం నాలెడ్జ్ ఉండాలి కదా బ్రో, ఎమోట్స్ వేయకూడదు అని అంట బ్రో. నాలెడ్జ్ అనేది బ్రో అది తీసుకునే విధానం బట్టి కూడా ఉంటుంది బ్రో, ఎమోట్స్ చేసేదాన్ని బట్టి కాదు. లాల్ ఎమోట్స్ అవి వేస్తే నువ్వు అన్నా ఓకే బ్రో. అండ్ అవతల వాళ్ళు కూడా బ్రో, వాళ్ళైనా ఇప్పుడు వేరే వాళ్ళైనా కానీ ఇగో ఇట్లా ఎమోట్స్ చేస్తూనే ఉంటాం. హార్ట్ ఎమోట్ అయినా, ఫ్లవర్ ఎమోట్ అయినా, ఈ ఫ్లాగ్ ఎమోట్ అయినా ఇవన్నీ నార్మల్గా వేస్తాయి బ్రో. మీకు లాల్ ఎమోట్ వేస్తే చేయండి, చెప్పా కదా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆర్బిజ్ వాళ్ళు ఎవరైనా లాల్ ఎమోట్ వేస్తే చెప్పండి, లైవ్లోకి వెళ్ళి కిక్ చేస్తా, లైవ్లోనే కిక్ చేస్తా వాళ్ళు గిల్డికి వెళ్ళి. అవి ఫ్రెండ్లీగా బ్రో, మీరు హట్ అయితే సారీ బ్రో మా సైడ్ నుంచి. ఇంతకన్నా ఇంకేం చెప్తా బ్రో, అవి ఎమోట్లు ఉన్నాయి ఎందుకు బ్రో? మరి జస్ట్ ఫ్రెండ్లీగా ఆడడానికే బ్రో, అది ఇవన్నీ ఫ్రెండ్లీగానే. దీనిలో కూడా పెట్టుకుంటే ఏమొస్తుంది బ్రో? ఒక గేమ్ ఆడితే లైట్. 9965869 గైస్, ద స్పీడ్ వచ్చాడు బ్రో, వచ్చేసారు రాయుడు, వచ్చేసారు రాయుడు. వీళ్ళ స్క్వాడ్ ఆడతాడు ఇక మామూలు కాదు బ్రో. ఇక చూస్తావు గాను స్నైపింగ్ ఎట్లా ఆడతారు వాళ్ళు, షాక్ నువ్వు. స్నైపింగ్ ఆయన పేరు స్పీడే అన్న. మేము ఆడతాం మైక్ ఆన్ చేయాలి. వాళ్ళు రోహన్ రోజు ఆడుతున్నాడు, 1v2 ఆడతాడు, ఒక ఛాన్స్ ఏనా? అందుకే రోహన్ గాని గిల్డ్ ఆడు, నువ్వు కూడా ఆడు పర్లేదు బ్రో. మళ్ళీ చెప్తున్నా గ్లోబల్ బ్రేక్ చేయకండి, ఎవడైనా నేను ఊకోను బ్రో. గ్లోబల్ బ్రేక్ చేసి లేకపోతే గ్లోబల్ పైనుంచి దూకి చేస్తే ఆర్బిజ్ వలన అయితే నేను ఇంకా వేసుకుని గట్టిగా వేసుకుంటా బ్రో. మా వాళ్ళని అయితే ఇక అవతల టీమేట్ అయితే మాత్రం లైట్ బ్రో, నా దృష్టిలో అయితే వాడు ప్లేయరే కాదు, నేను లైట్ తీసుకుంటా. అర్థం రిక్వెస్ట్ తీసుకోండి. రోహన్ అరే లైవ్లో ఉన్నారా మీరు? రెఫ్యూజ్ రోహన్ లైవ్లో ఉన్నారా? కామెంట్ చేయండి బ్రో, మీ స్క్వాడ్ ఉంటే కామెంట్ చేయండి ఫాస్ట్గా. హలో గైస్, 25 వాచింగ్ అని మీరు లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బ్రో, మోటివేట్గా ఉంటుంది. హలో హలో బ్రో, హలో హలో, మైక్ ఆన్ చేయండి, స్పీడ్ మైక్ ఆన్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా మైక్ ఆన్ చేయకపోతే మాత్రం రూల్ ఇస్ రూల్. అందే ఫ్రెండ్ రిక్వెస్ట్ తీసుకో. ఓ అది వాల్ బ్రేక్ లేదు, ఇంకా వాల్ పైన ఎక్కడం కూడా లేదు. ఓకే ఓకే షాప్. అరే ఇన్వైట్ చేయమంటాండి, ఫ్రెండ్స్ తీసుకొని ఇన్వైట్ చేయండి. ఓకే క్రియేట్ అంటే చేయి, పర్లేదు చేయి, ఏం కాదు. వాళ్ళు ఆల్రెడీ రోజు లైవ్లోనే ఆడుతున్నారు కదా మనతో పాటు. ఈసారి వీళ్ళు స్నైపర్ కా బాబ్స్ బ్రో. వీళ్ళ స్క్వాడ్ నాకు తెలుసు ఆల్రెడీ, ఆర్సీ స్క్వాడ్ వీళ్ళది. సో వీళ్ళ స్క్వాడ్లో స్నైపింగ్స్ ఉన్నారు ఇద్దరు. వాళ్ళ గేమ్ ప్లే చూసా ఆల్రెడీ 1v2? మన ఆర్బిజీ ఛానల్లోనే 1v2 చూసా. మరి ఈసారి చూద్దాం అండ్ ఆర్బిజీ వాళ్ళ స్క్వాడ్లో ఎట్లా ఆడతారు చూద్దాం. రెఫ్యూజ్ గార్డ్ ఉంది అండ్ అలాగే టాక్సిక్. 1v2లో కష్టమే. ఇప్పుడు 4v4లో చూడాలి వాళ్ళ గేమ్ ప్లే ఎట్లుంటుంది అనేది. అలా నేను ఆడతా అనంట, ఆడతా వారా నువ్వు? వీళ్ళు ఎవరిని తీసుకోవాలరా ఇప్పుడు? నెక్స్ట్ రౌండ్ మీరు ఆడదు రావురా, నువ్వు పవన్ గారు మీరు ఆడదు రావు నెక్స్ట్ రౌండ్. వీళ్ళని ఆగుమందాం, ఇన్ టీమ్ అంట, ఇన్ టీంలో ఉందా మళ్ళీ?
బ్రో మీరు ఇంకెవరైనా స్క్వాడ్ తో రెడీగా ఉండాలా కామెంట్ చేయండి మచ్చా. స్క్వాడ్ తో రెడీగా ఉంటే కామెంట్ చేయండి, స్క్వాడ్ తో రెడీగా ఉంటే కామెంట్ చేయండి బ్రో. 25 వాచింగ్ ఉంది కానీ మీరు అసలు కామెంట్ చేయట్లే. సాయంత్రం వేళలో ఆఫ్లైన్ పోయాడా రాజేంద్ర? అయితే గ్రేస్ నువ్వు టీంలో ఉన్నావు రా, ఇన్ టీంలో ఉన్నావు. స్టార్ట్ బ్యాగ్ వచ్చాయి గౌతమ్. అరే అరే ఉస్మాన్ అలా తీసేయండి రా, నేను చెప్తా ఆగండి. రెగ్యులర్గా ఉన్న వాళ్ళని ఫస్ట్ ఆడిపిద్దాం రా, ఆగురా షెన్ను కొంతను ఆడిపిద్దాం, ఆగు ఉస్మాన్ ఆడిపిద్దాం కానీ వెయిట్ చేయొక్క నిమిషం. రెడీ స్క్వాడ్ రెడీ అంట నరాల బాలు. యో చాలా డేస్ తర్వాత అయ్యా బాబు, వెల్కమ్ టు ద స్ట్రీమ్ నరాల బాలు. ఓ మై గాడ్, పవన్ గారు కూడా రాలే ఇంకా ఆన్లైన్లోకి. సరే వాళ్ళ స్క్వాడ్ అయితే రమ్మని చెప్పు. చెప్పాగా ఆర్సీ స్క్వాడ్ నాకు వాళ్ళు ఎప్పటి నుంచో తెలుసు రా తమ్ముళ్ళు, వాళ్ళు ఓపీ ఆడతారు వాళ్ళు. స్టార్ట్ చేయరా అన్న, కాన్సన్ట్రేట్ చేయాలి. అద్దు అట్లనే ఉండండి పర్లేదు. ఇప్పుడు ఆడతారు కూడా వాళ్ళు. అరే జాగ్రత్త వాడు చెప్తున్నా, మ్యాచ్ పోదు అసలు. స్పైడీ వాళ్ళు ఎక్స్పెషల్లీ అండ్ స్క్వాడ్లో చెప్పానా మనవాడు పట్టింది. ఇటు సైడ్ నుంచి చూద్దాం ఆగండి. ఇప్పుడు ఇలానే జనరల్ గన్ తీసుకున్నారు, సో చూద్దాం ఆకాశం కూడా స్నైపింగ్ ఇక్కడ నుంచి. మీ ద స్పీడ్ చెప్పా, ఇది ఒక్కడ ఎట్లా ఆడుతుంది చూద్దాం నెక్స్ట్ స్పీడ్ది బ్రో. ఈ గేమ్ ప్లే చూడండి బ్రో, ద స్పీడ్ గేమ్ ప్లే స్నైపర్ది. రియాక్షన్ ఓపీ ఆడతాడు వాడు, ఓపీ ఆడతాడు. ఎవరిని కనెక్ట్ అవుతా కూడా తెలియదు బ్రో, మీ గ్యాప్లో ఎవరిని కనెక్ట్ అవుతా కూడా తెలియదు. అరే చూసి ఆడండి జాగ్రత్త, రష్ తీసుకోండి. స్నైపర్తో అనవసరంగా మీరు రిస్క్ తీసుకోకండి, ముందే చెప్తున్నా. 150 రూపాయలు హ్యాక్ అమ్మా, కొంచెం 150 200 రూపాయలు హ్యాక్ చేస్తాడు. మచ్చా నెక్స్ట్ స్క్వాడ్ రెడీగా ఉండండి బ్రో. ఓకేనా, నెక్స్ట్ స్క్వాడ్ ఇంకా లెజెండ్స్ తో నడిపిస్తా. ఇంతకన్నా తోపు లెజెండ్స్ మా పవన్ గాడు, బాట్ గాడు, ఉల్లిపాయ గాడు, బాట్ గాడు వీళ్ళతో నడిపిస్తారు. రెడీగా ఉండరు, ఉల్లిపాయ గారితో నడిపియండి. మళ్ళీ లేకపోతే విన్ అయితే మరి బాధపడతాడు. చూద్దాం గాయస్, లిటరలీ హాఫ్ డ్యామేజ్ అయిపోయింది వీళ్ళకి. సో మరి వాళ్ళు కొడుతున్నారా లేదో చూడాలి. అండ్ విట్ సైడ్ నుంచి అయితే 141 డ్యామేజ్ ఇచ్చారు, మరి ఒకరికైతే డ్యామేజ్ పడింది మన సైడ్ వాళ్ళకి. ఓ మై గాడ్, కొంచెం సాహసం అనేది చెప్పుకోవాలి మన స్క్వాడ్కి ఈసారి. ఓపీ ఓపీఆర్ అక్కడ నాకు ఇక్కడ నాకు. ఓ మై గాడ్ రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు ఇక్కడ. సో చూద్దాం, రివైవ్ ఇచ్చాను రే, వాళ్ళు రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు రా, రివైవ్ ఇయ్యాను రే. అదే టీమ్ స్పిరిట్ అంటే ఓపీ ఉంటుంది అది. చూద్దాం, చెప్పా కదా బ్రో మీకు స్నైపర్ది స్పీడ్ ఆడి, మీకు స్పీడ్ చూపిస్తాగండి గేమ్ ప్లే. వీని గేమ్ ప్లే చూడండి ఏం ఆడతాడు బ్రో, అసలు స్మూత్గా ఆడతాడు బ్రో స్నైపర్ది. చూద్దాం స్మూ మనం కొడతారు ఇంత స్మూత్గా ఆడేవాడిని. షార్ట్ రేంజ్ షార్ట్ రేంజ్లో కొట్టచ్చు రా స్పీడ్ కానీ, ఎందుకంటే ఏడబ్ల్యూ మారుతున్నాడు కాబట్టి స్నైపర్. ఇప్పుడు కొడతావు చూడు ఎట్లా పడుతుంది. ఎవర్రా ఇడు షెన్ను చెప్పా, నేను మరీ ఓపెన్ ఆడుతున్నాడు షెన్ను గాడు. నాకైనా అదే కరెక్ట్ అవుతుంటది అటు, అది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది మంది కొట్టేశారు ఫస్ట్ రౌండ్. మీరు ఇట్లా ఆడితే ఈజీ కొడతారు, నేను చెప్తున్నా, నేను ముందే చెప్తున్నా. ఇంత దారుణంగా దరిద్రంగా ఆడితే బరాబర్ కొడతారు అట్లే ఉంటుంది. మరి రోహన్ కావాలి ఆడు ఆజు, రోహన్ గాడు 3 గిల్స్ కొట్టిన గ్యాప్ ఆడు ఒక్కడే. ఓ అమ్మా అరే ఆర్బిజీ స్క్వాడ్ ఏం చేస్తున్నారు రా సార్ మీరు. అరే షెన్ను అరే బాట్గా ఎంత దారుణంగా ఆడుతున్నావు తెలుసారు నువ్వు. ఈసారి మాత్రం కంబ్యాక్ ఇవ్వపోవాలి ఆర్బిజీ స్క్వాడ్ చెప్తారా గాయస్. ఇంకా సబ్స్క్రైబర్ స్క్వాడ్ ఎవరైనా ఉంటే రెడీగా ఉండండి బ్రో, సబ్స్క్రైబర్ స్క్వాడ్ ఇంకెవరైనా ఉంటే రెడీగా ఉండండి. ఓకేనా, అట్లే కొడతాడు ఈసారి రాహుల్. ఈసారి రోహన్ గాంధీ చూద్దాం, ఇందాక 1v3 కొట్టాడు కదా, ఇప్పుడు ఈసారి చూద్దాం రోహన్ గాంధీ స్పీడ్ గాంధీ. చూసాను నేను ఇప్పటిదాక స్నైపర్ వస్తే స్నైపర్, ఇప్పుడు వీంది యుఎంపి. వీడు 2 ఇయర్స్ నుంచి నా ఛానల్ ఫాలో అవుతాడు బ్రో, జాన్ తమ్ముడాడు. నాకు తెలుసు వీళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుంది, అందుకే చెప్పా కదా బ్రో ముందే చెప్పా, వీళ్ళ గేమ్ ప్లే మామూలుగా అంటే మామూలుగా ఉండదని, కొంచెం టఫ్ అనే చెప్పా ఆర్బిజీ స్క్వాడ్కి. దట్టు ఇంకా రోహన్ గాంధీ స్పీడ్ అయితే ఇంకా మరీ దారుణంగా ఆడతారు వాళ్ళు, ఇంకా టాక్సిక్ రాలేదు. ఓ అవో మళ్ళీ వెనకాల నుంచే ఏం పడ్డది నాకయ్యాడు. ఫుల్ కిల్ చేయండి రే, ఫుల్ కిల్ చేయండి, ఫుల్ కిల్ చేయండి, లేదు ఈజీ కొడతారు చెప్తున్నా. ఏమన్నా డ్యామేజ్ ఇచ్చాడా మన వాళ్ళు? ఆల్మోస్ట్ అందరు హాఫ్ ఆఫ్ డ్యామేజ్ లో ఉన్నారు. అరే షెన్ను చూసుకో జాగ్రత్త, ఆకాశ రే కేర్ఫుల్ కేర్ఫుల్, ఇప్పుడు కంబ్యాక్ ఇవ్వకపోతే అయిపోతుంది. గౌతమ్ రే ఇంకా ఒకరే ఉన్నారు అటు సైడ్, ఇద్దరు ఉన్నారు వాళ్ళు 1v2. ఆకాశ్ ఒకడే ఉన్నాడు,
ఆకాశ్ ఒక్కడే ఉన్నాడు, వాడు ట్రై చేస్తే కొట్టగలుగుతాడు. బట్ ఇట్ సైడ్ నుంచి ఎవరున్నారు? చెర్రీ ఓపి 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 ఓపిరా కొట్టేశాడు. చెర్రీ వాడు కొట్టేశాడు. చెర్రీ ఓపి ఆడుతున్నాడు మచ్చా. ఆర్సీ గేమర్స్ ఆరే యార్ టీమ్ ఆర్సీ జీన్ ద చాట్ గైస్. ఏమన్నా ఓపి బోల్తే మామూలు ఆడట్లే అసలు. ఆర్సీ చరణ్, ఆర్సీ రోహన్, ఆర్సీ చెర్రీ ఆర్ ద స్పీడ్ వేరే లెవెల్ ఆడుతున్నారు గైస్. బ్యాక్ టు బ్యాక్ 2 రౌండ్స్ కొట్టారు. ఇంకా 2 రౌండ్సే ఉన్నాయి. మన వాళ్ళు కంబ్యాక్ ఇస్తారా పోతారా చూద్దాం. షెన్ను గారు 2 కిల్స్ కొట్టాడు. ఇంకా ఆకాష్ గారు, గ్రై స్పీడ్ గారు, గౌతమ్ గారు ఇంకా స్టార్టే చేయలే మ్యాచ్ని. అదే చెప్తున్నా ఈసారి ఇక్కడ పక్కన రోహన్ గారు ఎక్కువ ఆడుతున్నాడు. ఇటు సైడ్ నుంచి రోహన్ గేమ్ ప్లే చూద్దాం మనం. మన ఆర్బీసీ స్క్వాడ్ ఓడిపోతుందా గెలుస్తుందా విల్సీ. ఏషియన్ స్క్వాడ్ ఆడదాం ప్లీజ్ అని అంటారు. తీసుకురా పోరా రే, మీ ఏషియన్ స్క్వాడ్ తీసుకురా పోరా ఇటాచి. మీ ఏషియన్ అండి అండ్ మీ స్క్వాడ్ని పట్టుకొని రాపో. ఏం ఆడుతున్నాడయ్యా బాబు, మరి దారుణంగా ఆడుతున్నారు అసలు. అసలు రివైవ్ కూడా ఇచ్చుకోవట్లేరా మీరు? ఓపి ఇద్దరికి పడింది, అక్కడ పడింది, ఇక్కడ పడింది. రివైవ్ ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు రివైవ్ ఇచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ నిట్రా డ్యామేజ్, ఫుల్ డ్యామేజ్ అయి ఉన్నారు. సో అటు సైడ్ నుంచి చూడాలి మరి. స్పీడ్ నాకు అయ్యాడు, స్పీడ్ కిల్ చేయండి, ఫుల్ కిల్ చేయండి. ఓపెన్లో ఆడుతున్నాడు రోహన్ కూడా. 3 vs 3 చూద్దాం. 3 vs 3 ఓ మై గాడ్, ఏం కొట్టాడబ్బా గౌతమ్ గాని. ప్యూర్ రెడ్ నెంబర్స్ రోహన్ గాడు, వేరే లెవెల్ మచ్చా. ఆర్సీ రోహన్ ఓపిఆర్ చరణ్ నాకు అయ్యాడు. 2 1 vs 2 మళ్ళీ అగైన్ సిచ్యువేషన్. ఏం ఆడుతున్నారు సార్ ఏమన్నా గేమ్ ప్లేనా? వాళ్ళు రివైవ్ ఇచ్చుకోవట్లే. ఓపి ఓపి 1 vs 1 క్రేజీ. ఓ మై గాడ్ షెన్ను ఇన్ ద చాట్ గైస్, షెన్ను ఇన్ ద చాట్, షెన్ను ఇన్ ద చాట్. ఓపి 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 రా షెన్ను, వేరే లెవెల్ కమ్ బ్యాక్ రా. సూపర్, వేరే లెవెల్, వేరే లెవెల్. అరే సపోర్ట్ నిలబడండి రా. అరే నువ్వు మరీ దారుణంగా నాకు వాళ్ళు చూడండి రా, వాడే 6 కిల్స్ కొట్టింది షెన్ను గాడు ఒకటే, మిగతా 0-0-0. ఇటు సైడ్ చరణ్ గాడు ఆడుతున్నాడు. వానికి టప్ టీమ్ సపోర్ట్ చూడు. స్పీడ్, చెర్రీ అండ్ చరణ్ వీళ్ళందరూ ఆడుతున్నారు ఈ సైడ్ నుంచి. డ్యామేజ్ కూడా అంతలేం ఇయ్యలేదు. మరి అదే కదా, వాట్ సైడ్ నుంచి 2000 డ్యామేజ్. వాడు కూడా గట్టిగా ఆడుతున్నాడు రోహన్ గాడు. వాడే టీమ్ గిల్ లీడర్, ఆర్సీ రోహన్ గిల్ లీడర్ వాడే. వానికి యూట్యూబ్ ఛానల్ ఉంది, చూద్దాం గాయస్. అండ్ ఆర్సీ రోహన్ వైటీ టీమ్ గిల్ లీడర్ అనమాట. సో వాళ్ళ స్క్వాడ్ వర్సెస్ ఇప్పుడు ఆర్బీజీ స్క్వాడ్ ఆడుతుంది. సో 2 vs 1 ఉన్నాము. ఈసారి కంబ్యాక్ ఇస్తారా లేదా చూద్దాం. అండ్ మనమైతే రోహన్ చూద్దాం, ఎందుకంటే వాడు బాగా ఆడుతున్నాడు కాబట్టి. వాళ్ళ టీమ్ లీడర్, గిల్ లీడర్. సో వీళ్ళు డబల్ స్నైపర్ ఆడుతున్నారు ఇక్కడ నుంచి. ఓపి స్పీడ్లో నువ్వు చెప్పినంత ఏం లేదా, స్పీడ్ మెల్లిగా ఆడతాడు స్నైపర్తో కదా. అసలు స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ 1v1 1v2 అయితే ఇచ్చాడుస్తారు. వీడు భలే కనెక్ట్ చేస్తున్నారు యూఎంపీతో రెడ్ నెంబర్స్. మరి ఆడతారుగా, మరి స్నైపర్ పెట్టింది ఆడడానికి కదా స్కోనికి. ఏంటికి గౌతమ్ ఎవరు అంట, గౌతమ్ ఆడు ఆడు గౌతమ్ ఎవరన్నా నువ్వు అడుగుతున్నావు. ఆర్బీజీ ఉన్నావంటే గౌతమ్ గారు. ఓపి రివైవ్ ఇచ్చేస్తున్నాడు, జోన్ వస్తుంది. ఓ మై గాడ్ నిట్ బ్రో. ఓపి 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 ఇంకా ఇద్దరున్నారు. ఎవరి టీం ఎవరు అర్థం కావట్లేదు నాకు అసలు. ఇంకా ఇద్దరున్నారు, ఆర్సీ అండ్ చెర్రీ ఉన్నాడు, స్పీడ్ ఉన్నాడు. అండ్ స్పీడ్ని చూద్దాం మనం అయితే, లిటరల్ ఆగండి, స్పీడ్ని చూద్దాం ఈసారి. ఓపి స్పీడ్, సూపర్ సూపర్ సూపర్. హాఫ్ డ్యామేజ్తో ఏం కొట్టాడబ్బా స్పీడ్, వేరే లెవెల్ కొట్టాడు తన. ఓ మై గాడ్ ఓపి రా. గౌతమ్ బోని కొట్టాడు, ఇప్పుడు కొట్టాడు గౌతమ్ గారు బోని. ఆకాష్ గారు 2 కిల్స్ అండ్ 7 కిల్స్ షెన్ను. ఓపి కంబ్యాక్ ఆర్బీజీ, ఓపి కంబ్యాక్. ఇదే మూమెంట్లో కొడితే అవుతుంది మనతో. వీ క్యాన్ డూ. అరే స్పైడీ నువ్వు ఇంకా సపోర్ట్ రావట్లేదు. వాళ్ళు బ్యాక్ నుంచి నీకు హెడ్షాట్ పడుతుంది తెలుసా, ప్రతిసారి రౌండ్ అదే జరుగుతుంది నీకు. చూసుకో రౌండ్ ఆఫ్ చూసుకో. వాళ్ళు ఈ ఆడు వంట భలే కనెక్ట్ చేస్తున్నాడు అసలు. అనే మా టీవీ నుండి కూడా సబ్స్క్రైబ్ చేసేసా అంట, టీవీ నుండి కూడా చేసావా ఓపి బోల్తే. అనే గొట్టం కూడా ఉన్నాడు, అందులో గొట్టం వేసుకోవాలి అంట. గొట్టం కాడు బాటగా లెక్క ఆడుతున్నాడు ఈసారి. ఈసారి కొట్టకపోవాలని సంగతి చెప్తాను నెక్స్ట్ మ్యాచ్లో. నేను అందుకే చెప్తాను, నేను ఆడతానంటే డైరెక్ట్ తీసుకొని వస్తారు మీరు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఆడకపోతే పరువు పోయేది మీది కాదు, నాది. ఆడేది మీరైనా, ఆడిపించేది నేనే అన్నట్టు ఉంటుంది. వ్యవహారం ఫోన్ మీదైనా చేతులు నాయే రే. మళ్ళీ చెప్తున్నా గైస్, అండ్ ఎప్పుడైనా నాకు చేస్తే ఫుల్ కిల్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, రోహన్ ఇట్ సైడ్ నుంచి రోహన్ స్ట్రాటజీ అయితే బాగుంది. సో చూద్దాం మరి. అండ్ 6 కిల్స్ కొట్టాడు, వెల్ ట్రైడ్ బ్రో. వీళ్ళు కూడా వెనక నుంచి కొట్టడానికి ట్రై చేస్తున్నారు, అండ్ వాళ్ళు అటు నుంచి ట్రై చేస్తున్నారు. ఓపి అరే అరే, వన్ ట్యాప్ కనెక్ట్ అవుతుంది నీకు, జస్ట్ మిస్ రా. వెనకాల చూసుకోండి రా మీరు కూడా, వాళ్ళు వెనక నుంచి కొడుతున్నారు. ఇంత లాంగ్ రేంజ్ నుంచి డిసైడ్ కనెక్ట్ అవుతుందా రా అసలు. స్కిల్ ఏం చేయలేం మనం.
కనెక్ట్ అయ్యేదన్న జస్ట్ మిస్. అదే చెప్తున్నారా మేము రెడీ అంట. ఓకే షన్ను లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అదే చెప్తున్నా. షన్ను గారు ఎప్పుడు లీడ్ లో ఉంటారు. 8 కిల్స్ ఓపి డెమోన్ ఆకాశ్ నుంచి ఓపి ఓపి గైస్ ఓపి ఓపి స్పీడ్ బ్రో. గుడ్ 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 సూపర్ సూపర్ ఫెంటాస్టిక్ మూమెంట్ మచ్చా ఫెంటాస్టిక్ మూమెంట్ స్పీడ్ సూపర్ బ్రా. వేరే లెవెల్ ఆడుతున్నాడు స్పీడ్ అయితే ఇట్ సైడ్ నుంచి ఏమన్నా మూమెంటా వా 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 పేరుకి తగ్గట్టు పొట్ట. మరే చెప్పా కదరా నేను తన గేమ్ ప్లే ఇంకొక రేంజ్ ఉంటుంది ఇవరకు చూసిన స్నైపర్తోని అందుకే అంత వెలగాడాడు. ఓ మై గాడ్ కానీ వేరే లెవెల్ బాబా వేరే లెవెల్ వేరే లెవెల్ నిజంగా. ఏమన్నా మేనేజ్ చేసిండా 1v3 హ్యాండిల్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంతసేపు హ్యాండిల్ చేసిండు చాలా గ్రేట్. 3-2 చూద్దాం. ఆర్సీ రోహన్ 6 kills అండ్ అలాగే మన ఆర్సీ చరణ్ 1 kill అండ్ స్పీడ్ అయితే 3 kills బట్ ఓపీ మూమెంట్తో ఆడుతున్నాడు. సో చెర్రీ 1 kill అండ్ చూద్దాం మరి అడుగులు గెలుపు వైపా ఓటమి వైపా. స్పైడీ 0 kills తోనే మొత్తం లాగ్లు ఆడుతున్నాడు మరి. నెక్స్ట్ మేము గో ఆడతాం ఓకేనా అని అంట. టీమ్ కోడ్తో రావడానికి రెడీగా ఉండండి. మీ స్క్వాడ్ 4 ఉంటారు, 4 ఒక్కరు రానికి రెడీగా లేరా చెప్పండి. నెక్స్ట్ టీమ్ కోడ్ ఫర్ 50 likes మచ్చా. మీరు ఇంకా లైకులు చేయకపోతే వీ కాంట్ టు డూ. రోహన్ నాకయ్యాడు రోహన్. యో బ్రో గ్లోబల్ స్పీడ్ అదే వాళ్ళు రివైవ్ ఇచ్చుకోవడం నా మాత్రం ఉంటుందిలే మచ్చా. లైకులు చేయట్లేదు బ్రో మీరు 50 likes అయిపోవాలి. ఇంకా మోర్ 8 likes టు గో నెక్స్ట్ టీమ్ కోడ్ మచ్చా. స్పీడ్ పడ్డాడు అన్న అబ్బా స్పీడ్ పడ్డాడు గాయ్. సరే మీకు మంచి అడ్వాంటేజ్ రా ఇది స్పీడ్ పడ్డాడు అండ్ ఇంకా ఓపి ఓపి పోతే ఆల్మోస్ట్ నిట్. ఓ మై గాడ్ రోహన్ ఒక్కడే ఉన్నాడు ఇంకా. 1v4 హ్యాండిల్ 1v4 అయిపోయింది. ఓ మై గాడ్ సూపర్ 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 హెడ్ షాట్ కానీ ట్రై చేసిండు. వెల్ డన్ వెల్ డన్ ఓపి కమ్ బ్యాక్ గాయ్. అసలు పోతానే గెలిపించారు నిజంగా. ఓపి కమ్ బ్యాక్ ఓపి కమ్ బ్యాక్ ఆర్బిజీ వెల్ డన్ వెల్ డన్ వెల్ డన్. గౌతమ్ గాడు ఒక గిల్లు షెన్నే గాడు మొత్తం టీం నడిపించిండు. వెల్డన్ రా షెన్ను ఓపి బోల్తే 11 kills వాడు ముందు షెన్ను ఈజ్ ఆన్ ఫైర్ మచ్చా. ఏమన్నా ఆర్సీబీలా ఏమో అరే తనవరా ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆర్బీజీలో మన షెన్ను గాడు ఓపి బోల్తే అసలు ఒక రేంజ్ లో ఆడిండు పో. ఈసారి అయితే ఆన్ ఫైర్ పటాక మజా. టీమ్ కూర రెడీయా ఈ సార్ పవన్ నువ్వు ఆడతావారా రే. ఓపి ఏం ఆడారా రే సూపర్బరా. రుకో 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 గాయస్ రెడీ ఉన్నారా. ఏంటన్నా ఆసీబి అంటున్నావు అట్లుంటుంది మరి చెప్పాగా. మనం చూడం కానీ మాట్లాడతాం అంతే చూడం. మనం ఆర్సీబీ ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఆర్బీజీలో అసలు మామూలు కాదు మన షెన్గాడు. ఈ ఈ మ్యాచ్ గురించి చెప్తున్నా. టీం కూడా రాలేకపోతున్నామంట. 4 ఉన్నారయ్యా ఒక్కరు రాలేరా ఈజీగా వస్తారు. నీ మీదనే భారం వేసా అన్నయ్యా నువ్వే చెప్తే అదే అని అంట. నువ్వు వస్తా అనంటే రా ఏమంటారు మా గ్రై స్పీడ్ కానీ ఒక మ్యాచ్ ఆపుతావు ట్రైనింగ్ గ్రౌండ్ ఆడతాడు నెక్స్ట్ మ్యాచ్ ఆడిద్దాం. దాని వల్లనే కదా రే పవన్ రారా. అరే నువ్వు ఒక మ్యాచ్ ఆడదా ఓకేనా నెక్స్ట్ మ్యాచ్ ఆడిపిస్తాను. మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ ఫటాఫట్ ఫటాఫట్. నేను వాచింగ్ కనుక సరే గైస్ మీరు 40 వాచింగ్ కనుక చేస్తే ఈరోజు నేను 3 hours లైవ్ స్ట్రీమ్ పెడతా బ్రో. 1 hour ఇంకా బ్రేక్ తీసుకుంటా 40 వాచింగ్ చేస్తే. లేదంటే ఇప్పుడు ఆపేస్తా 450 డిపెండ్స్ ఆన్ యూ గైస్ అండ్ షేర్ చేయండి. 40 వాచింగ్ చేస్తే మాత్రం నా మాట నిలబెట్టుకుంటా 6 స్ట్రీమ్ పెడతా. మళ్ళీ నైట్ 12 దాకా చేసుకుంటా వర్క్. ఇక 11 దాకా చేస్తాను రోజు. ఇప్పుడు 12 దాకా చేస్తా ఒకవేళ 1 hour అక్కడ ఎక్స్టెండ్ చేస్తా చేసే వర్క్ డిపెండ్స్ ఆన్ యూ. మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. పవన్ గారు లాగినాడు పవన్ గారు లాగినాడు. టీమ్ కోడ్ రుక బ్రో ఒక్క నిమిషం టీమ్ కోడ్ ఇస్తా బ్రో. అరే ఇటాచి చెప్పా కదా మీ మీ స్క్వాడ్ ఉన్నారు కదా 4 వాళ్ళ దాంట్లో ఈజీగా ఒకరిని తీసుకురమ్మని చెప్పా అయిపోతుంది. చెప్పా కదరా నేను. అరే ఇటాచి మీ స్క్వాడ్లో ఒక్కరు ట్రై చేసినా వస్తుంది రా 4 ఒక్క నిమిషం ఆగు టీమ్ కోడ్ ఇస్తున్నా. ఒక్క నిమిషం ఆగండి గైస్. 40 వాచింగ్ వస్తే కనుక మీకు తప్పకుండా నేనైతే మ్యాక్సిమం పెట్టినకి ట్రై చేస్తా బ్రో. ఇంకా 1 hour మీరు ఎక్స్ట్రా ఆడడానికి ఉంటుంది. మీరు 50 likes అవుతే టీమ్ కూడా ఇస్తా బ్రో. మళ్ళీ చెప్తున్నా 50 likes అవుతేనే టీమ్ కూడా ఇస్తా గైస్. ఇంకా మోర్ 3 likes మచ్చ అంతే. హ్యాపీ అరే ఎవరు రాళ్ళు వాళ్ళతో రిక్వెస్ట్ నేను చేసిన హ్యాపీ గాడే. వాడు ఎందుకు వచ్చిండో ఏమో ఒక పని మీద వస్తాడో ఆ పని మీద వచ్చిండు వీడు పవన్ గాడు. ఒక్క నిమిషం గైస్ చలో రెడీయా. 3 likes టు గో 50 గైస్ మేక్ ఇట్ ఫాస్ట్. నన్ను ఏం చెప్పు బ్రో. ఏంది బ్రో అది నేనేమో అరే ఈ నేమ్ చెప్పండి రా నాకు దెబ్బట్లే.
శెట్టి ఏదో మిస్టర్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి మిస్ శెట్టి మిస్టర్ పొలి శెట్టి అని ఉంటుంది బ్రో. పూ శెట్టి ఓ సంథింగ్ ఏదో ఉంది సారీ నేను ఆడతా అనంట ఆడదు ఆడదు బాగా అయిపోయాయా బ్రో టూ టైమ్స్ ట్రై చేస్తామని అంట స్క్వాడ్ ట్రై చేయండి అబ్బా ఈజీగా అవుతుంది ఫోర్ రౌండ్స్ పెడుతున్నా అది కూడా మళ్ళీ కూడా అన్ని అకౌంటే ఉంటుంది ఓపెన్ చేసేసరికి డైరెక్ట్ లాగిన్ అవుతుంది పర్లేదు ఏం కాదు అన్న ఎవరో పవన్ అయింది పైన నుంచి కొట్టారన్న లాస్ట్ రౌండ్ నేను నాకైనా అంతా కంపు కంపు అయింది పై నుంచి ఎవరు కొట్టలేదు బేటా కావాలంటే లైవ్ స్ట్రీమ్ ఎట్లాగో ఉంది కదా బ్యాక్ వెళ్ళి చూడు ఈసారి అసలు ఒప్పుకోపోతుంది అయిపోయా 50 lakhs గాయ్స్ 50 అయిపోయాయా ఇంకేమైనా లైక్ చేస్తే లైక్ చేయండి లింక్స్ ప్లీజ్ నాకు ఇక్కడ అప్డేట్ అవ్వట్లేదు ఒక్క నిమిషం ఆగని చూస్తున్నా 10 నిమిషాలకు బజా 49 lakhs అయ్యాయి బ్రో ప్రామిస్లీ 49 lakhs అయ్యాయి కావాలంటే రీఫ్రెష్ చేయండి ఒకసారి రీసెంట్ గా తీసి మళ్ళీ ఆన్ చేయండి మీరు స్క్వాడ్ మీకు 49 చూపిస్తుంది నాకు ఇంకా 1 more like టు గో గైస్ చెరో టీమ్ కూడా ఇస్తున్నారు రెడీ ఉండండి టీమ్ కూడా ఇస్తున్నా 51 చూపిస్తుంది బ్రో అనే నేను గొట్టం ముల్లి షెన్ను అని అంట 51 చలో 1420374 ఈసారి లక్కీ స్క్వాడ్ మచ్చాం బీబీ ఒకవేళ ఎండ్ అయితే ఈ స్క్వాడ్ తో ఎండ్ అవ్వచ్చు లేకపోతే ఇంకా 1 more స్క్వాడ్ కి ఛాన్స్ ఇస్తా ఓకేనా ఎన్ఎస్ జో అయ్యో గోజో అంట గోజో క్యారెక్టర్ గోజో అనిపించింది అండ్ డైరెక్ట్ పడితే బట్ అనిపించింది డైరెక్ట్ పడితే బట్ యువర్ గిఫ్ట్ యాజ్ ఎ హ్యాకర్ అండ్ గరీనా బాబాయ్ కి ఒక రూమ్ ఎవర్ క్రియేట్ చేయాలి బ్రో చేస్తారు బ్రో మావాలే చేస్తారు బ్రో వెయిట్ బ్రో బ్రైట్నెస్ సోలో ఉండు బ్రో సోలో ఉండు సోలో ఉండు సోలో ఉండు హలో షన్ను బ్రో నేనే క్రియేట్ చేస్తున్నా ఓకే సోలోకి పోవాలా ఆ సోలో ఉండు యా బ్రో చలో చూద్దాం గైస్ అండ్ గోజో అంట సో గోజో వర్సెస్ ఇప్పుడు మన ఆర్బిజి స్క్వాడ్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ గోజో ఓడిపోతాడా గోజో గెలుస్తాడా ఇంద్ర అని పేరు ఇంకోటి పేరు ఉంటుంది ఇక మాదరా సూకును ఇక వచ్చి వద్దరా పేరు తీయకుర్రా నాకంతా బూతులు వస్తున్నాయి ఇలా నేను ఆడతా జాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకుంటా తెలుసు కదా ఆర్బిజి స్క్వాడ్లో నేను ఎప్పుడైనా చెప్తున్నా గైస్ మళ్ళీ చెప్తున్నా నేను ఎప్పుడు ఒక ప్లేయర్ లాగా చూడను మా ఆర్బిజి స్క్వాడ్ ఉన్న వాళ్ళని సో ఓన్ బ్రదర్ లాగా చూస్తా కాబట్టి వాళ్ళు కనుక మిస్టేక్ చేస్తే గట్టిగా వేసుకుంటా గట్టిగా అంటే గట్టిగా సో వాళ్ళు ఆల్మోస్ట్ ఒకరికి 2 సార్లు ఆలోచిస్తారు ఒకవేళ మిస్టేక్ చేయాలంటే గ్లోవాల్ బ్రేక్ చేయాలన్నా పైకిలు కొట్టాలన్నా నాకు చెప్తే వేసుకుంటా అని సో మీరు అంత టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా అండ్ మేక్ ఇట్ ఫాస్ట్ గైస్ ఇంకా ఎవరైనా లైక్ ఇస్తే లైక్ చేయండి ఫాస్ట్ ఒక 80 likes కంప్లీట్ చేయండి బ్రో 100 likes కంప్లీట్ చేస్తే ఊపు వస్తుంది అప్పుడు 6 దాకా పెట్టాలనిపిస్తుంది చూద్దాం ఉచ్చిహా మాదరా ఉచ్చిహా మాదరా మాదరా వచ్చిదా రివర్స్ అనేది క్లాన్ మాదర్ మాదర్ చూస్తే అని నేను ఆడతా ఉస్మాన్ అందుకే చెప్పాను నేను 1v1 1v2 ఆడేటప్పుడు ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తే స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ లో ఇస్తా ఛాన్స్ ఇంటామ్ ఇన్ టీమ్ ఇంటామ్ ఇన్ టీమ్ ఇంటామ్ ఇన్ టీమ్ ఇంటామ్ అండ్ జెర్రీ ఇంటామ్ ఇన్ టీమ్ తురుకో సవర్కర్ 3 times చేసావా మీ ఏసినా తీసుకుంటారా మీతో పాటు ఆడడానికి మీకు డైరెక్ట్ ఛాన్స్ ఇస్తా ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ యూ నేను ఆడతా నువ్వు గేమ్లో ఉన్నావు నువ్వు ఆహా మాజరా నేనే అని నేను చేంజ్ చేస్తా ఇక అని వద్దరా నాయన మా బూతులానే ఉన్నాయా వద్దరా బాబు మను బయటి అరే మను బయటి ఇన్స్పెక్టెడ్ లో ఇయ్యో లేకపోతే నన్ను ఇన్వైట్ చేయి గౌతమ్ గానికి లాస్ట్ ఛాన్స్ ఈ రౌండ్ ఈ దీనిలో కనుక ఆడలేదు అనుకో అరే షెను నువ్వేంద్రా స్పెక్టెడ్ లోకి వచ్చినావు నువ్వు ఆడవారా రే సరే నీ ఇష్టం ఇంకా నేను వస్తే నన్ను కూడా స్పెక్టెడ్ లో ఉంటా సరే స్పెక్టెడ్ రాను బే రెడీ అని చెప్తారా ఆడొద్దు షెను ఆడవారా నువ్వు అనే గొట్టం విల్ ప్లే అంటే ఈసారి చూస్తా ఈసారి అనగా కిల్స్ కొట్టపోవాలి అప్పుడు చెప్తా నెక్స్ట్ అటెంప్ట్ ఇప్పుడు చెప్పాను ఇక ఇదే లాస్ట్ ఛాన్స్ వీళ్ళకి అన్నా రీలాగిన్ చేయాలంట చేసా ఆల్రెడీ అయిపోయింది ఆకాశ్ సరే కేర్ఫుల్ ఓకేనా చూద్దాం మరి వీళ్ళ స్క్వాడ్ ఎంత స్ట్రాంగ్ ఉందనేది డోంట్ స్పామ్ గైస్ ప్లీజ్ ఓకే 3 times ట్రై చేసా ఇండియా అంత ఫాస్ట్గా వస్తున్నారు అని అంట టాప్ చార్ట్ 15-20 ఉంటేనే ఇంత ఫాస్ట్గా ఉంది గేమింగ్ విత్ గోజో 89k డైలీ లైవ్ స్ట్రీమ్ అంట అవునా తెలియదు నాకు గేమింగ్ విత్ గోజో 89k ఉన్నారా ఆయనకి 89 లక్షల సబ్స్క్రైబర్లు చెప్పు అనుకోవడం ఓకే
గేమింగ్ విత్ గోజే తర్వాత చూద్దాం. ఐదు అయిపోయాక ఒక నిమిషం కామెంట్ రోడ్ చూసారా? ఏడు చూసేది వాళ్ళ నేను బ్రో. నేను రమ్ని మా స్క్వాడ్తో ఆడుతా అంట. యా డన్ బ్రో, డెఫినెట్గా నేను ఆడేదే ఒకరోజు అని. సరే వీళ్ళు ట్రై చేయలేము, ఐ లెవెల్ బెస్ట్ అదే చెప్తున్నా మరి, గట్టిగా ఆడాలి అందుకే. నెక్స్ట్ మ్యాచ్ ఆడతా ప్లీజ్ అని అంట బ్రో. నేను లోరమ్ని అని అంట. లోరమ్ బ్రో వెల్కమ్ బ్రో, వన్ సెకండ్. మీ స్క్వాడ్తో రండి బ్రో, నో ప్రాబ్లం. గైస్ మీరు లైకులు చేయట్లే మచ్చా, సీరియస్లీ మీరు లైకులు చేయట్లే. మీరు 100 లైక్లు కంప్లీట్ చేయగలుగుతారు బ్రో మీరు చేయాలనుకుంటే, బట్ మీరు చేయట్లే. 52 లైక్స్ అంట మచ్చా. మీరు ఇందాక 54 అన్నారు ఎవరో, నాకు 52 లైక్స్ ఏ ఉంది మరి. ఒక 60 లైక్లు కంప్లీట్ చేయరు మామ, జిందగీకి. 60 లైక్స్ కంప్లీట్ చేయాలి మచ్చా ఫాస్ట్గా. ఈయన ఎంతసేపు ఇంకా 13 రౌండ్స్ ఉండవు బ్రో, ఓన్లీ 2 రౌండ్సే వచ్చి 4 రౌండ్సే ఉంటాయి. లాగ్ అవుతున్నారు 4 రౌండ్సే అంట. యా 4 రౌండ్సే ఉంటాయి బ్రో, ఎందుకంటే లాగ్ అవుతుంది. చాలా మంది ఇంకా వాళ్ళ స్క్వాడ్తో రెడీగా ఉన్నారు. వరప్రసాద్ బ్రో హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్. ఏఎస్ఎన్ స్క్వాడ్ ఆడదామంట. యా డన్ బ్రో, మీ స్క్వాడ్ ఉన్నారా బ్రో? స్క్వాడ్ ఇటాచి అండ్ వరప్రసాద్ ఇంకా ఇద్దరు రాలే. నేను నెక్స్ట్ ఆడతా అండ్ చిన్న పని ఉంది. ఓకే ఓకే డన్ డన్ డన్, చూద్దాం మరి మనోళ్ళు. సరే పవన్ గాడు, గౌతమ్ గాడు అండ్ నాగేంద్ర చి రాజేంద్ర ఆకాష్ గారు ఉన్నాడు. సో మన స్క్వాడ్ నుంచి మరి వాళ్ళ స్క్వాడ్ నుంచి అయితే గోజు అలాగే అండ్ ఉబేట్ 777 అంట. అది కూడా యాన్మీ అన్నారా? ఉబేట్ 777 ఉబేట్ ఏమో తెలియదు మదర్, అది ఎన్హెచ్ లక్కీ జీరోక్స్. చూద్దాం అండ్ ఎవరు కొడతారో చూద్దాం గైస్, మేక్ ఇట్ ఫాస్ట్. గేమ్లో నా నేమ్ రికో, నేను ఆడతా అని అంట. ఎక్కడున్నావు రికో? ఏడున్నావు అసలు నాకు కనబడతలేవు మరి, నాకు కనబడితే అప్పుడు ఆడిపిస్తా. ఆర్బీజీ ప్రిన్సెస్ అమ్మ శైలక్క ఇంకా ఆడుతుందా గేమ్? ఇంకొకరు ఉన్నారు, ఛాన్స్ తొందరగా రండి బ్రో. మీ టీము ఎల్ఎల్ గేమింగ్ ఎఫ్ఏ పడ్డా ఎవరు లేరురా, వెన్నుత పెడతారు. మజా మేక్ ఇట్ ఫాస్ట్ గైస్, లైకులు చేయరు మంచా. ఓ ఓ మై గాడ్ కొట్టండి బ్రో. కావ్య హాయ్ వెల్కమ్ టు ద స్ట్రీమింగ్. తిన్నావా? 3 మ్యాచెస్ అయ్యాయి, వెయిట్ చేస్తున్నామంట. 3 మ్యాచెస్ అయ్యాయి. యా రికో కనబడదు అయ్య బాబోయ్. అరే రికో కనబడారా? అది కూడా అనిమే అన్నారా ఇది రికో అవా ఎవర్రా నాయన నా దుంప అయ్యా దుంపాలు దిగా నా పానం తింటుందా ఎవడు కూడా తెలియదు. రీకానా రీకోనా? నెక్స్ట్ మ్యాచ్ ఆడతాం ప్లీజ్ అని అంట. 3 రౌండ్స్ తిన్నా నువ్వు తిన్నావు అని దీనిలో డైరెక్ట్ వచ్చి లగ్గిపెట్ట. ఇది అయిపోయాక తింటా. ఇంకా 3 మ్యాచెస్ అయ్యాయి అండ్ సార్ 2 మ్యాచెస్ అయ్యాయి. 3 మ్యాచెస్ అయ్యారు ఇప్పుడు స్క్వాడ్ 2 మ్యాచెస్ అయ్యాయి. 2 మ్యాచెస్లో ఆర్బీజీ టాప్లో ఉంది. ఇంకా సబ్స్క్రైబర్ స్క్వాడ్ అయితే ఇప్పటివరకు బోని కొట్టలే. మరి ఇప్పుడైనా ఈ స్క్వాడ్ అయినా కానీ ఆర్బీజీ స్క్వాడ్ని కొడుతుందా థర్డ్ రౌండ్? సో థర్డ్ మ్యాచ్ అనమాట ఆర్బీజీ స్క్వాడ్ ఇది. అండ్ మన మరి సబ్స్క్రైబర్ స్క్వాడ్ కొడుతుందా, ఇది ఆర్బీజీ స్క్వాడ్ కొడుతుందా చూద్దాం థర్డ్ మ్యాచ్ వచ్చేసి. అండ్ మీరెవరు గెలుస్తారనుకుంటారు కామెంట్ చేయండి బ్రో. ఆర్బీజీ స్క్వాడా లేదంటే సబ్స్క్రైబర్ స్క్వాడా? థర్డ్ రౌండ్ ఇది. వీడు పెట్టాడు హూ లైక్ నరేటో. నరేటోనా నరేటోనారా? చచ్చిపోయింది, చంపేశారు. ఏంది రాదు. ఇంకా లక్కీ ఉన్నాడు, అలాగే రాజేష్ వైటి ఉన్నాడు. ఇద్దరు ఉన్నారు వీళ్ళ స్క్వాడ్లో అయితే. సో చూద్దాం మరి. ఓపి నాకైపోయాడు. లక్కీ ఒక్కడే ఉన్నాడు గైస్, 1v4 సిచ్యువేషన్. వన్ టాప్ ఇప్పుడు ఆడదు. ఓ మై గాడ్ ఓపి హెడ్ షాట్స్. అరే యార్ ఆకాష్ ఓపిరా, ఓపి 3 కిల్స్. అన్ని హెడ్ షాట్లు కొట్టాడు ఆకాష్, ఆడు అన్ని హెడ్ షాట్స్. ఓపి బోల్తే కావ్య అండ్ హ్యాష్ ట్యాగ్. ఓ మై గాడ్ చెప్పన్న ఆడిపిస్తావా అని అంటయా. అరే ఒక్కరు కూడా రావట్లేదారా మీరు మీ టీం నుంచి? నాకు అదే అర్థం కావట్లేదు. ఇంకా ఇద్దరు ఉన్నారు మీ దాంట్లో, వరప్రసాద్ అని అలాగే ఇటాచ్ ఇద్దరే ఉన్నారు. ఇంకిద్దరు హర్షిత్ చెప్పు 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 ఏసిన స్క్వాడ్. ఓకే మీ ఏసినాడు ఏం చేస్తున్నాడు ఒకసారి రమ్మని చెప్పండి. మీ ఏసినా రమ్మని చెప్పండి రే. స్క్వాడర్స్ డైరెక్ట్ ఆడిపిస్తా, టీం కోడ్ కూడా ఇవ్వను. ఏసినా ఆడితే డైరెస్ట్ ఎనీవన్ నో వన్ పీస్. వన్ పీస్ ఆరా అని పేరు మొగుడా ఆడా? అనే పేరు అమ్మాయి కాదా, మనిషి కాదా? యాపిల్ గాడు గొడవలో ఇచ్చుకున్నారు మళ్ళీ, ఎగిసిన వాడితోనే తిట్టున్నాడు. ఒకసారి చెప్పనే వాడికి ఏం చెప్పిన వినట్లే అని అంట. చక్కగా చదువుకోరా, 10th మంచిగా పాస్ కారా అని అంటే అట్లాంటివి అన్నీ పెట్టుకుంటున్నా. ఓపీ ఆకాష్ గారు నాకు అయిపోయాడు, కిల్లు కూడా అయిపోయాడు. ఇంకా 3 మెంబర్స్ ఉన్నారు. ఈసారి ఓపీ కమ్బ్యాక్ ఉంది వాళ్ళ సైడ్ నుంచి. మరి చూద్దాం ఎవరు కొట్టబోతున్నారు ఈసారి నుంచి. గోజో
గోజో అయితే ఊపి ఆడుతున్నాడు మరి ఒకసారి. సో గోజో మరి నాకైతే బ్రో పైనుంచి చూడటం లేదని చెప్పా బ్రో, మళ్ళీ అదే పని చేస్తున్నారు మీరు చూసుకోండి. ఇగో మళ్ళీ పైనుంచి కొడుతున్నారు బ్రో పైకి వెళ్ళి. బ్రో నా లైవ్ స్ట్రీమ్ కనుక చూస్తే ఒకసారి మళ్ళీ చెప్తున్నా బ్రో, పైకి వెళ్ళి ఆడటం మాత్రం పెట్టకండి బ్రో, పీస్ లేదనయా అని అంట. అదే చెప్తున్నా మరి ఆమె తెలియదు కాబట్టి. పవన్ గారు ఒక్కడే ఉన్నాడు ఓపీ బోల్తే, ఓపీ ఒక్కడే ఉన్నాడు. 1v4 నలుగురు ఉన్నారయ్యా, పాపం వాడు ఏం కొడతాడు ఓపీ ఏమన్నానా. నేను సాయి హర్షిత్ బిఆర్కే అని అంట. ఎవరు బిఆర్కే నాకు అర్థం కాలేదు. నేను వచ్చి ఉంటే 7x0 అవుతారు అపోనెంట్స్ అంట. ఓఎంఓ మేము 4 ఉన్నామంట. అవునా, ఓకే ఓకే ఓకే. నలుగురు ఉన్నారు, నలుగురు ట్రై చేస్తే రావట్లేదా మీరు టీం కోడ్కి? అదేంది నెక్స్ట్ టీం కోడ్కి మీరు వస్తారులే పక్క. గాయస్ మేక్ ఇట్ ఫాస్ట్, తొందరగా ఫిల్ చేయండి రా, లేట్ చేయకండి. ఇంకో స్క్వాడ్తో ఆడిద్దాం, 4:30 అవుతుంది. మీరు తొందరగా 4:40 మ్యాచ్ అయిపోకూడితే ఇంకొక మ్యాచ్ ఆడిపిస్తే అయిపోతుంది లాస్ట్ మ్యాచ్. 75 likes కంప్లీట్ అయిపోయింది బ్రో, నెక్స్ట్ ఈ మ్యాచ్ అయిపోయి 75 likes అయిపోవాలి. అట్లీస్ట్ 70 likes అయినా చేయండి బ్రో. 70 likes కంప్లీట్ చేస్తే డైరెక్ట్ ఛాన్స్ ఇస్తా గాయస్. కొడతాడా గోజో? 2 kills కొట్టాడు, సో తనే హెడ్ అనుకుంటా వీళ్ళ దాంట్లో. సో ఫస్ట్ ఆయన కదా ఈ టీం కూడా వచ్చింది కూడా. అండ్ చూద్దాం మూమెంట్ మాత్రం మామూలుగా ఎత్తులేడు వచ్చా, వేరే లెవెల్ మూమెంట్ ఉంది. అది ఒక స్నైపర్ కూడా వాడుతున్నాడు, ఒకటి ఏమో యూఎంపీ వాడుతున్నాడు. కరెక్ట్ వేళ పడుద్ది, 150 పడ్డిందిరా. రాజేష్ వెడ్డి కిల్ అయిపోయి ఇటు సైడ్ నుంచి నాకు అయ్యాడు, అటు సైడ్ నుంచి ఒకరు పడి తట్టే ఉన్నాడు. ఓ మై గాడ్ ఓపీ బ్రో, అందుకే కవర్ రౌండప్ వేసుకుని కొట్టాలి, రౌండప్ వేయట్లేదు. ఓ మై గాడ్ రే యార్ ఓపీ గాడ్ లెవెల్ గేమ్ ప్లే బ్రో. ఏం ఆడిండయ్యా బాబు, 1v3 సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తాడా లేదా ఆకాష్ గాడు? హెల్త్కు లేదు మన దగ్గర అదే. ఓ మై గాడ్ వస్తున్నాడు వస్తున్నాడు, అటు నుంచి పడుతున్నాడు చూడండి జాగ్రత్త. ఒక్కరినైనా కిల్ చేయగలుగుతారో చూద్దాం. వాడు ఒకటేసారి అటాక్ చేస్తున్నారా బాబు వాళ్ళు, అదే హ్యాండిల్ చేయడమే హ్యాండిలింగ్ స్కిల్స్ అంటారా మరి. ఊరికే ఎవరైనా హ్యాండిల్ చేస్తారు బ్రో. ఓపీ ఏం డ్యామేజ్ రా అయ్యా, అయిపోయింది నాకు అయిపోతాడు. ఆరయ్యా వెనక నుంచి హెడ్ షాట్ ఏం కనెక్ట్ అయింది బాబు, సూపర్ కనెక్ట్ అయింది. ఆర్బీజీ చూద్దాం గాయస్ పడుతుందా ఈసారి లేస్తుందా. 55 likes అని అంట. గాయస్ మేక్ ఇట్ ఫాస్ట్, 70 likes అయిపోవాలి బ్రో నెక్స్ట్ దానికి, లేకపోతే ఇంకా లైఫ్ ఆపేయడమే. నెక్స్ట్ స్ట్రీమ్ ఎవరితో ఫేస్ చేయాలంట సాయి గాంధీ. ఫైనల్గా చెప్పు టీం కోడ్తో వస్తేనే ఆడిస్తావా అని అంట. యా టీం కోడ్తో వచ్చి ఆడుతున్నారా వీళ్ళందరూ? ఎట్లా ఆడుతున్నారా నాకు అర్థం కావట్లే. మన నెక్స్ట్ కూడా ఉందా అన్న అని అంట. చూద్దాం టైం డిపెండ్స్ ఆన్ మీరు లైక్స్ బట్టి. 70 likes అయితే కనుక నెక్స్ట్ టీం కోడ్ ఇస్తా, లేకపోతే ఏ సినిమా వాళ్ళతో డైరెక్ట్ ఆడిపిస్తా. సో మళ్ళీ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు టికెట్. 70 likes అయ్యేదాన్ని బట్టి చూస్తాయి, 70 likes అవ్వకపోతే కనుక స్ట్రీమ్ ఆపిస్తా. అయితే ఏ సినిమాతో డైరెక్ట్ ఆడిపిద్దాం ఆర్బీజీ స్క్వాడ్తో. చూద్దాం కొడతారా లేదా. అండ్ ఇట్ సైడ్ నుంచి అయితే 1v2 ఇక్కడ ఆర్బీజీ స్క్వాడ్ అయితే 1 round, అలాగే సబ్స్క్రైబర్ స్క్వాడ్ అయితే 2 rounds అయితే ఉన్నది. వీళ్ళ దాంట్లో అయితే గోజో బాగా ఆడుతున్నాడు సార్. చూద్దాం మరి గోజో అండ్ ఏడబ్ల్యూఎంతో అయితే ఓపీ ఆడుతున్నాడు లాస్ట్ నుంచి. 150 పడుతుంది ఈజీగా. అబ్బా జస్ట్ మిస్. ఓ మై గాడ్ పడతావు రే ఆకాష్, ఏం ఓడుతున్నాడు సార్ అసలు స్పేస్ వేయట్లేదు. మోకో పెట్టుకున్నాడు మళ్ళీ, మోకోలాగానే వస్తుంది కదా సేమ్. రే రే అరే రే రే పవన్ గా ఎవర్రా మీరు, రే యార్ ఏమి బ్రో వీళ్ళు ఓపెన్ అసలు చూసుకోవట్లేదు మచ్చాయి. వెనక వెళ్ళి వచ్చి వేసేసుకుని పోతున్నాడు లైట్గా. ఓ మై గాడ్, అరే ఇంకా ఛాన్స్ ఉంది, వెళ్ళిపోండి రా, రివైవల్ పెట్టుకోకండి, రివైవల్ పెట్టుకోకండి, వెళ్ళిపోండి. ఓపీ యార్ ఏం కొట్టారు బాబు, మామూలు కొట్టట్లేదు బ్రో. 1v3 లాస్ట్ రౌండ్ బ్రో, ఈసారి చాలా కష్టం. ఇక ఆర్బీజీ స్క్వాడ్ ఆల్మోస్ట్ డెడ్. మను బయటి అసలు ఏందయ్యా 0 kills, పవన్ గా 0 kills చూర్రా. ఇలా ఆడితే ఇలా రా వీళ్ళ దాంట్లో, ఇంకా రాజేష్ ఆడనే ఆడట్లేదు అసలు సరిగ్గా కొట్టడానికి. 0 kills వీళ్ళ దాంట్లో, గోజో ఇచ్చి పడేస్తున్నాడు 6 kills విత్ సపోర్టివ్. అయితే వీళ్ళు ఉబైట్ 777 ఉన్నాడు, ఆకాశ్ ఒక్కడే ఆడుతున్నాడు, చెన్నుగాడు ఉన్నా కూడా మంచి సపోర్ట్ ఉంటుండే వాళ్ళకి.
వెనకాల చెప్పు టీం కోసం చెప్పాయి కదా మేము రాలేము అనంట. నేను ఏం చేయలేను ఇంకా రాకపోతే స్ట్రీమ్ స్టార్టింగ్లో అనంట. స్టార్టింగ్లో నేను చెప్పేది ఎవరు కొడతారు ఎవరు కొడతారు ఎవరు కొడతారు గోజో అనే డైరెక్ట్ అట్లా వెనకకి వెళ్ళేసి డైరెక్ట్ కొట్టేస్తున్నారా. స్పేస్ ఎట్లా తెలుసా ఇందాక చూడాలి ఈజీగా ఎట్లా కొట్టిండు పక్క పక్కనే పడుతుంది సార్ పడుతుంది ఇద్దరికి పడతారా వీళ్ళు ఇదే వీళ్ళు చేసే మిస్టేకే ఇది. ఒక్కరిని ఈ గోజో పడితే మాత్రం మ్యాక్స్ అందరు పడిపోతారు. వాళ్ళు అటాకింగ్ చేస్తున్నారా ఏం అటాకింగ్ చేస్తున్నారు సార్ అటునుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సార్. ఇటు నుంచి అసలు ఛాన్స్ లేదు అటు జోన్ ఉంది మొత్తం జోన్లో ఆడుతున్నారు. ఓపీ ఇటు చూడండి నాకైనా ఒకడు గోజో ఆల్మోస్ట్ నిట్టు 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 చూద్దాం కమ్ బ్యాక్ మనలు కూడా అయిపోయారు ఆల్రెడీ అయిపోయింది ఇంకా మ్యాచ్ వాళ్ళు అవతలు వాళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు మనలో ఒకరు ఉన్నారు ఇంకా రివైవ్ ఇచ్చేసుకుంటారు వాళ్ళు ముగ్గురు అయ్యారు మనోళ్ళు మాత్రం ఇవ్వట్లేదు ఆల్రెడీ డెడ్ నాడు మొత్తం జోనే వస్తుంది ఇంకేమి ఇస్తారా సరే జాగ్రత్త చూసుకో చూసుకొని దిగండి కింద నుంచి దిగండి రా కింద నుంచి చూసుకోండి జోన్ పైనకి జోన్ పైనకి చూడండి జోన్ పైనకి ఉంటుంది ఏం ఆడుతున్నారు సార్ బా 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 అరే హెల్త్ కూడా లేదురా వాళ్ళకి వెనక నుంచి ఆడ ముందర నుంచి ఈడ లేవురా అదే కదా బాబు స్కిల్స్ మన దగ్గర పడ్డాడు అయిపోయింది ఒక్కడన్నాడు 1v3 ఇంకా కష్టం. ఓపీ ఆడారు మచ్చా అసలు వేరే లెవెల్ ఆడారు నిజంగా సూపర్ ఆడారు. వాడు ఒక్కడు ఎంతసేపు లాక్ వస్తారులే పాపం వెల్ రైడ్ అసలు వీళ్ళు ఆడనే ఆడలే పవన్ గార్డ్ అని మనం 0-0 కిల్స్ అసలు వాళ్ళు సరిగ్గా అసలు పెట్టనే పెట్టలే సూపర్ గేమ్ ప్లే బ్రో వేరే లెవెల్ అసలు గోజో ఓపీ బోల్తే బ్రో వేరే లెవెల్ గేమ్ ప్లే ఆడారబ్బా ఈ స్క్వాడ్ 44 ఆడదాం అండ్ అండ్ స్పామ్స్ చేయాలి అని అంట అట్లా ఏం లేదు బ్రో నేను అసలు షెన్ను గాడు లేడు మెయిన్ టీం అట్లా ఆగమాగం అయిపోయింది పరిస్థితి. మోర్ 9 likes అంట గైస్ మేక్ ఇట్ ఫాస్ట్ బ్రో బట్ ఓపీ ఆడారు మచ్చా సీరియస్లీ వేరే లెవెల్ గేమ్ ప్లే బ్రో ఇదిగో పువ్వు బ్రో ఫస్ట్ నిజంగా ఆర్బీజీ స్క్వాడ్ ఫస్ట్ టైం మీ చేతిలో పోయింది బ్రో కానీ మాల్ సరికి ఆడనే ఆడలేదు మెయిన్ థింగ్ ఆడిపోయినా ఏం కాబోతుంది ఎవరైనా డ్యామేజ్ చూడు అని అంట డ్యామేజ్ చూసి ఏం పోయేదా విన్ అయిపోయిన తర్వాత వాళ్ళు 10 charging బ్రో 4v4 ఆడదాం అని అంట రుక్కు బ్రో ఆడదాం వెల్ ట్రైడ్ ఆ ట్రై చేశాడు కానీ ఆడు ఇంకా పల్లే పవన్ గా నిద్రపోతున్నావు వారా నువ్వు చార్జ్ చేస్తున్నావు లేకపోతే నాది నెట్వర్క్ ఇష్యూ అని అంట ఒకసారి ఓడిపోయాక నువ్వు ఏం చెప్పినా ఓడినాడు నేను పెట్టింది స్ట్రీమ్ చేసి ఎంతసేపు అవుతుంది ఆల్మోస్ట్ 1 hour కూడా కాలే ఇంకా 1 hour అయింది అనుకో 1.5 hours అవుతుందా 60 charging పోయింది అప్పుడే బోయమ్మ అన్న మళ్ళీ రూమ్ క్రియేట్ చేస్తారా అని అంట యా రూమ్ అనేది ఉంటుంది ఎప్పుడు అన్న రిపీటెడ్ ఛాన్స్ ఉందా టీమ్ కోడ్లో వస్తే మళ్ళీ ఆడొచ్చా ఆడొచ్చు ఆడొచ్చు కానీ టైం పడుతుంది ఇప్పుడు కాదు చెప్తా నేను వెయిట్ చేయండి. అండ్ చిన్ను హై బ్రో వెల్కమ్ టు ద స్ట్రీమ్ బ్రదర్ వెల్ ట్రైడ్ బ్రో బట్ ఏం ఆడారు బ్రో నిజంగా క్రేజీ అంటే క్రేజీ ఆడారు వాళ్ళు మన టీం వాళ్ళు సరిగ్గా ఆడలేకపోయారు అసలు కదా కరెక్ట్ టీమ్ సపోర్ట్ లేకుండా పోయేసరికి పడిపోయింది అది 10 seconds కూడా మంచి పింగ్ రాలే అని అంట అట్లాంటప్పుడు నువ్వు ముందు చెప్పాలి గేమ్ ఆడేకన్నా ముందు చెప్పాలి నాకు పింగ్ రావట్లే నేను ఆడను వేరే వాళ్ళని ఆడిపి అని చెప్పి గేమ్ స్టార్ట్ అయినాక చెప్తే ఎట్లా బొక్క అన్న మళ్ళీ ఎప్పుడు క్రియేట్ చేస్తారు రూమ్ బ్రో మేము ఆడతామని అంట అరే ఒకసారి రూమ్ క్రియేట్ చేయరా షెన్ను షెన్ను ఉన్నావు లైవ్లో ఏసెన్స్కి ఏసెన్ వాళ్ళు ఆడతారంట వీళ్ళు నేను వస్తే అంట జల్దీ జల్దీ బ్రో 4v4 ఉందంట ఉంది బ్రో రేపు కూడా 4v4 ఉంది సేమ్ 3-5 ఉంటుంది రేపు కూడా ఓకేనా రేపు కూడా 3-5 ఉంటుంది సో గెట్ రెడీ రేపు కూడా 3-5 లైవ్ స్ట్రీమ్ ఉంటుంది గైస్ 4v4 ఉంటుంది ఒక 1 week వరకు ఉంటుంది మీ స్క్వాడ్స్ ఎవరైనా ఉంటే సో రెడీగా ఉండండి ఆర్బీజీ స్క్వాడ్ ఒకటి నీకు అని ఆర్బీజీ వస్తే ఆర్బీజీ స్క్వాడ్ ప్లీజ్ నేనే రూమ్ పెడతా ఇప్పుడు కాదు అది డిస్కార్డ్లో ఆడొచ్చు కదరా ఏం బిక్తున్నారు డిస్కార్డ్లో బ్రో ఆర్బీజీ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో అందరూ డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి బ్రో లైవ్ అయిపోయిన తర్వాత ఒక 30 minutes నేను మళ్ళీ ఆర్బీజీ డిస్కార్డ్కి వస్తా డిస్కార్డ్లో అయితే చూస్తాను మీ గేమ్ ప్లే స్క్వాడ్ డివైడ్ చేసి ఆడిపిద్దాం మీరు అక్కడ కనుక నేను పెట్టిన స్క్వాడ్ని అప్పుడు కొడితే మీరు అప్పుడు ఆటోమేటిక్గా నేను ఇక్కడ స్క్వాడ్ ఆడిపిస్తా మీరు డైరెక్ట్ వచ్చి ఇక్కడ స్క్వాడ్ ఆడతా అంటున్నారు ప్లస్ ఇక్కడ కొట్టట్లేదు
మీరు కొట్టకుంటే పోయేది మీ పరువు కాదు మచ్చా, నా పరువు పోతుంది మిమ్మల్ని పెట్టుకున్నందుకు. మీకు అర్థం కావట్లేదు, మీరు స్క్వాడ్లో ఉన్నారని ఆడిపించాలంటే ఫస్ట్ మీ దగ్గర గేమ్ ప్లే ఉండాలిగా. ఇప్పుడు నేను ఒక్కరిని ఉన్నాం రూమ్లోకి రావచ్చా అని అంటారు, రారాదు బ్రో. ఒక్కరుంటే స్క్వాడ్ ఖచ్చితంగా ఉండాలి బ్రదర్. ఈసారి ఉస్మాన్ అడు క్రియేట్ చేశాడా? స్పెక్టేట్లో ఇరా నన్ను, స్పెక్టేట్లో వేయు. నేను స్పెక్టేట్లోకి వస్తాను, నా దాంట్లో ఉన్నాడు. అరే ఇటాచి సోలో ఉండు, నేను వస్తా. డిస్కార్డ్లో ముచ్చట్లు పెడతామన్నా అని అంట. సరిపోయింది, అదే డిస్కార్డ్లో ముచ్చట్లు పెట్టాలని నువ్వు ఇక్కడ గేమ్ ఆడొద్దు ఏం ఆడొద్దు. ఇక ప్రేమ్ బ్రో, హాయ్ బ్రో, వెల్కమ్ టు ద స్ట్రీమింగ్. దమ్ము ఉంటే ఆడు కాదు బ్రో, గేమ్ ప్లే ఉంటే ఎవరైనా ఆడతారు బ్రో. నవీన్ గేమరా, ఎవరి దాంట్లో ఆడుతుంది మరి నాకు తెలియదు. అటాచ్ అటు సైడ్ బ్రో, వాళ్ళు దాంట్లో ఇన్వైట్ చేస్తారా? వేసిన నాకు ఇవ్వాలి వాళ్ళు. ఫోర్ ఫోర్ కస్టమ్ అని అంట, ఫైవ్ జీ వస్తుంది అనుకున్నా కానీ అది ఇప్పుడే రాలి. ఇప్పుడు వస్తుందా? నీకు పింగ్ రావట్లేదేమో కదా, అడుగుతుంది ఏం కాదు. ఒక్కొక్క గేమ్ పోవడం కామన్ లేదు. ఇప్పుడు దానికి ఏముంది పోనీ బ్రో, పాస్వర్డ్ వచ్చేసి నేను చెప్తున్నా కదా బ్రో. బ్రో ఫస్ట్ ఇది 4v4 కస్టమ్స్ అయిపోయాక పాస్వర్డ్ పెడతాం బ్రో. విల్ టీమేనా ఆయన? టీమ్ పల్లా చిన్న విల్ టీమేనా? ఇటాచి కామెంట్ చేయి ఫాస్ట్గా, ఇది మీ టీమేనా కాదా? గౌతమ్ నీ గురించి కాదుగా నేను చెప్పింది. అన్నా సెట్టింగ్స్ కరెక్టే చూడు ఒకసారి అని అంట. చిన్న స్పెక్టేట్ అని అంట, సరే చిన్న తీసేయండి. అటు స్పెక్టేట్ లెవెల్ వద్దు బ్రో, మీరు వేస్తే సరిపో. ఇటాచి స్టార్ట్ చేయాలా ఉండని ఫస్ట్ చెప్పండి ఫస్ట్ తొందరగా. మీరు ఏ చెప్పకుండా అది ఇది అంటే ఎట్లా? ఇటాచి స్టార్ట్ చేయమండి. మళ్ళీ ఎటుపోయండు ఎవరు వస్తున్నారు, ఎవరు ఇన్వైట్ చేస్తున్నారయ్యా బాబు? చూసి ఇన్వైట్ చేసుకోండి బ్రో మీ టీమ్ని. అసలు నాకు అర్థం కాదు ఎవరు తీసేసారు ఇప్పుడు అతన్ని. గిల్ ట్రయల్ బ్రో, గిల్ ట్రయల్ నిన్నటిదాకా పెట్టా కదా బ్రో. మీరు ఎవరు రాకుండా నిన్నంటే నేను ఏం చేస్తా బ్రో? ఒక టూ డేస్ వెయిట్ చేయండి బ్రో, మళ్ళీ గిల్ ట్రయల్ తీసుకుంటా 1v2. వెయిట్ చేయండి జస్ట్. ఇప్పుడు 4v4 అయితే ఆడదాం ఓకేనా? నేను ఇందాకే వేసిన నా టీమ్తో ఆడా, యూనో దే స్ట్రాటజీ చూద్దాం అయ్యో. డానా అన్ని సెట్టింగ్స్ కరెక్ట్ అని చూడు ఒకసారి అనంట. వెయిట్ 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 అండ్ ఇప్పుడు కూడా రావట్లే అనే పింగ్ అని అంట. సరే సినిమా ప్లేయర్ అని అంట, వీళ్ళ గిల్డేనా? చలో స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా? స్టార్ట్ అని అడుగురా రై. ఆ స్టార్ట్ అంట, గ్లిచ్ అంట. ఓకేలే స్టార్టా? చలో స్టార్ట్. అరే ఉస్మాన్ స్టార్ట్ చేయరా. ఉస్మాన్ నీ గేమ్ ప్లే చూడాలరా, ఇప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం. నీ గేమ్ ప్లే చూపించాలి నువ్వు చెప్తున్నా. మన గిల్మెంట్ ఆడు. గౌతమ్ బ్యాకప్ ఉండాలి ముందే చెప్తున్నా నేను. ఇప్పుడు చూద్దాం బ్రో, మన సైడ్ నుంచి కొడతారా వాళ్ళ సైడ్ నుంచి కొడతారా? సో దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ మ్యాచ్ టుడే, సో విల్ సీ హూ విల్ విన్. సో వాళ్ళ గోజో దాంట్లో మాత్రం మన వాళ్ళు అసలు మరీ దారుణంగా ఆడారు. వాళ్ళైతే అసలు ఓపీ ఆడారు. మరి ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఏసెన్ వర్సెస్ ఆర్బీజీ చూద్దాం. ఇప్పుడు ఏఎస్ఎన్ అని పరువు కాపాడతారా వీళ్ళు? ఈ మనోళ్ళు ఆర్బీజీ నాది అసలు బిట్టన్న పరువు కాపాడతారా, ఓడిపోతారా చూద్దాం గాయస్. ఏఎస్ఎన్ అని ఉంటే మాత్రం క్రేజీ ఉంటుండే ఇప్పుడు గ్యాప్లో చూద్దాం గాయస్. అండ్ వీళ్ళ లేకపోతే మన వల్ల హూ విల్ విన్ అండ్ గ్లోబల్ బ్రేకింగ్స్ అవన్నీ లేవని చెప్పి ఆల్రెడీ తెలుసు వాళ్ళకి. ఇంపాక్ట్ ప్లేయర్ ఉస్మాన్ యా, చూద్దాం ఈసారి మరి వాడు ఎట్లా ఆడతాడో. నేను కూడా చాలా డేస్ అవుతుంది అని గేమ్ ప్లే చూడక. ఓపీఆర్ ఉస్మాన్, ఓపీరా, ఓపీ హెడ్ షాట్ రా. ఇది కదా ఇలా ఉండాలి గేమ్ ప్లే, అప్పుడు కదా ఛాన్సెస్ ఆటోమేటిక్ ఎదుక్కుంటే అవే వస్తాయి నీ దగ్గరికి. ఓపీ టూ మెంబర్స్ ఉన్నారు, గ్రై స్పీడి నుంచి కూడా ఒక మంచి ఫైట్ నాకైపోయాడు. అండ్ ఇట్ సైడ్ చూడాలి ఇటు ఇద్దరు నాకు 2v2 సిచ్యువేషన్. అండ్ ఉస్మాన్ అయితే రివైవ్ ఇచ్చేస్తున్నాడు మనోనికి అయితే. సో చూద్దాం మరి కొడతాడా లేదా ఏందనేది. కొట్టాడు, బయటకు వస్తున్నాడు. ఇటాచి ఉన్నాడు అండ్ ఇలాగే నోబితా ఉన్నాడు ఇక్కడ. ఏసెన్ ఇటాచి అండ్ ఏసెన్ నోబితా అనమాట. వీళ్ళు కొడతారా ఓడిపోతారా చూద్దాం గాయస్. నోబితా యార్ ఓపీ 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 స్ట్రాటజీ చూద్దాం.
ఓపి ఇటాచి నాకు అయిపోయాడు, ఇంకా నోబితా ఒక్కడే ఉన్నాడు. వెల్ ట్రైడ్ మ్యాన్, వెల్ ట్రైడ్ ఓపి. ఓ మై గాడ్, సూపర్ బ్రో, సూపర్ బ్రో, వెల్ ట్రైడ్. బట్ ఇండివిజువల్గా ఆర్బీజీ స్క్వాడ్ అయితే అండ్ ఈచ్ వన్ కిల్ కొట్టారు ఉస్మాన్, అలాగే ఆకాష్, స్పైడి అండ్ గౌతమ్ అందరు ఈచ్ వన్ కిల్ కొట్టారు. ఫస్ట్ రౌండ్ అయితే ఆర్బీజీ కొట్టింది, మరి నెక్స్ట్ ఏసెన్ చూడాలి. ఏసెన్ ఏసెన్ మీరు ఉన్నారు బొట్టగాలు, నేను పెడతా కదా ఇప్పుడు చెక్ చేద్దాం మాకు మంచిది అందరి దగ్గర ఉన్నది. అరే మంచి బ్యానర్ ఉండి లోగో చూడండి. అరే పవన్ ఎట్లుండాలరా, మనం రేంజ్ ఉండాలి మంది. ఉస్మాన్ గాడ్, ఓ మై గాడ్ ఓపి బ్రో, 685 హెడ్ ఏం పడ్డదబ్బా, హెడ్ షాట్ రివైవ్ ఇచ్చేసుకుంటున్నారులే కానీ ఏమన్నా ఓపి పడ్డదా అసలు, మామూలు కాదు లాంగ్ రేంజ్ నుంచి హ్యాకర్ అనుకుంటారు అవతలలు. డెంట్ చూద్దాం చూద్దాం అండ్ గైస్ మేక్ ఇట్ ఫాస్ట్ అండ్ ఎక్కడ సైడ్ నుంచి కూడా దొరుకుతాం. ఓ మై గాడ్ ఓరే యార్ ఓపి 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 ఎన్కమాల ఎన్కమాల నోబితా అండ్ అలాగే ఇటాచి వీరిద్దరు ఉన్నారు, ఇద్దరు రివైవ్ ఇచ్చేసుకుంటున్నారు. 2 vs 4 ఇక్కడ హ్యాండిల్ చేస్తారా లేదా చూద్దాం. డిఫాల్ట్ ఏం పవన్ అందుకే చెప్తున్నారు. అరే పవన్ అందరి దగ్గర ఉండాలి ఇప్పుడు చూడు. వాళ్ళు తీసేస్తారు ఓపి 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 ఆర్ ఫుల్ డ్యామేజ్ బ్రో అయిపోయా ఇంకా ఓపి 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 బోల్తే. వెల్ ట్రైడ్ మ్యాన్, వెల్ ట్రైడ్, వెల్ ట్రైడ్. నోబితా ఇట్ సైడ్ నుంచి నోబితా అనే వ్యక్తి ట్రై చేస్తున్నాడు పాపం. ఏసెన్ నోబితా 636 డ్యామేజ్ అండ్ ఏసెన్ ఇటాచి గడ్ కూడా బాగా ట్రై చేస్తున్నాడు 566 డ్యామేజ్ అండ్ వారియర్ 235 అండ్ అలాగే సాయి అయితే ఇంకేమనట్లేదు, 0 అనమాట. సో మన సైడ్ నుంచి ఆకాష్ గడ్ 4 kills ఆన్ ఫైర్లో ఆడుతున్నాడు బ్రో. ఈ స్పోర్ట్సా మజాక, వాడు ముందే ఆడాడు ఉన్నాడు. ఏం ఆడుతున్నాడు సార్ గౌతమ్ గడ్ అయితే 2 kills అండ్ అలాగే ఉస్మాన్ 1 kill, గ్రై స్పీడ్ 1 kill. చూద్దాం డ్యామేజ్ మాత్రం అందరూ వస్తుంది ఈక్వల్ కొడుతున్నారు అండ్ కాన్స్టెంట్ హెచ్పీ పెడితే అడ్మిషన్ జల్దీ అయిపోతుందిగా అన్నానంట. కాకపోతే రే అయ్యో బ్రో పైకెళ్ళి కొట్టకండి, మళ్ళీ చెప్తున్నా నోబితా బ్రో, నేను ఇందాకే చెప్పా బ్రో. మనోళ్ళు కాదురా వీలు కొడుతున్నారా పైనుంచి. పైకెళ్ళి కొట్టకండి మళ్ళీ చెప్తున్నా బ్రో, పైకెళ్ళి కొడితే కన్సిడర్ చేయను, మీరు విన్ అయినా కూడా కన్సిడర్ చేయను, నేను ఏమి ఎవ్వరికైనా చెప్తున్నా బ్రో. అరే పవన్ మంచి ఏమంటారు బ్యానర్ చూడరా, ఇగో వీళ్ళు చూడు వేసిన వాళ్ళు ఎట్లుందో బ్యానర్, అలాగే లోగో లోగో బ్యానర్ చూడు మంచిది. అర్థమవుతుంది చూస్తుంటున్నా వీళ్ళు. చూద్దాం గాయస్ అండ్ ఇంకా నెక్స్ట్ రౌండ్ చూద్దాం. ఇంకో రౌండ్ కనుక సేమ్ అట్లే కొడితే కనుక మనం బ్యాక్ వెళ్ళిపోదాం ఇంకా అన్నా చీటింగ్, అదే అర్థమవుతుంది అర్థమవుతుంది వాళ్ళు కాబట్టి. మళ్ళీ మళ్ళీ చెప్పా వాడు అసలు గంటన్నర నుంచి నా స్ట్రీమ్లో ఉన్నా అని చెప్పిండు ఇటాచి గాడు. ఇటాచి గాడు గంటన్నర నుంచి చూసింది ఇదే నా స్ట్రీమ్లో, మరి గ్లోవల్ బ్రేకింగ్ ఉండొద్దు, పైకి వెళ్ళి కొట్టొద్దు, ఇంట్లో పైకి ఎక్కి అని చెప్పి మళ్ళీ అదే చేసిందన్నారు మీరు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్పే కదా తీసుకొచ్చేది. అరే ఓపెన్లో ఆడుతున్నారు ఆడ ఎవడో ఆర్బీజీ స్క్వాడ్ నుంచి, ఇంత డబ్బా కానీ ఉండమేది. అరే స్పైడి ఓపెన్ ఆడుతున్నావు, ఓ ఇంట్లోకి వెళ్ళేస్తా నీకు నిజం చెప్తున్నా, క్లారిటీకి పడుతున్నా చెప్పనా చెప్పనా బాట్గా. ఏ నేను చెప్తానే ఉన్నా. అరే వానికి రివైవ్ ఇచ్చుకోండిరా నువ్వు మొత్తం బర్వాత బట్టలు ఇప్పి బయట తిరుగుతుంటే నేను ఏపోతే ఏం చేస్తారా, లోపలికి పోయి ఆడుజరా. నోబితా అయింది నువ్వు కూడా కొడతారు అట్లా ఆడితే. నైస్ గేమ్ బ్రదర్ నోబితా బ్రో. అండ్ సాయి ఇందాక 0 kills ఉండే ఇప్పుడు 2 kills అయ్యాడు, రౌండ్ అప్ వేసాడు, మరి హ్యాకెక్ ఇస్తున్నాడా ఏమి, మరి ఫనీగా ఎడబోయినావు రో. లక్కీ హాయ్ బ్రో, వేరే లెవెల్ గేమ్ ప్లే బ్రదర్ నిజంగా, సూపర్ గేమ్ ప్లే ఆడారు బ్రో లక్కీ బ్రో. కానీ మా స్క్వాడ్లో అది ఒప్పుకుంటా బ్రో, మేము ఓడిపోయాం ఆర్బీజీ స్క్వాడ్ దానిలో ఒప్పుకుంటా, కానీ ఇంకా ది బెస్ట్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళతో ఆడిపిస్తా, మీరు ఆడతారా బ్రో. రివెంజ్ కాదు బ్రో, ఉత్త ఫన్ మ్యాచ్ చెప్తున్నా జస్ట్ ఫర్ ఫన్ అంటే, అంటే మీ గేమ్ ప్లే బాగుంది కాబట్టి జర మామూలు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఓ మై గాడ్ సాయి ఒక్కడే ఉన్నాడు సార్, ఈయనేందయ్యా చుట్టు మొత్తం గొడవ పట్టుకొని మొత్తం అన్నాడు, గ్లోవల్ కూడా పోయినాయి.
పిట్టు బాయ్ నమస్తే, ఎన్హెచ్ లక్కీ కాదు ఎన్హెచ్ గోజోనీ అని అంట. గోజావా? మరి గోజో అని లక్కీ పెట్టుకురావు నువ్వు పేరు, మరి ఎట్లా చెప్పు. ఎడిపోయాను రాడు పని ఆడు. మా స్క్వాడ్ కాదు బ్రో, అది ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే ఇన్వైట్ చేసావు అని అంట. మీ వాళ్ళు ఉన్నారు పేరు ఏమంటారు వాళ్ళ పేర్లు? నెక్స్ట్ మా స్క్వాడ్ రెడీ అంట. ఏ స్క్వాడ్ రో? నేమ్ లక్కీ. యార్ రివర్స్ ఉన్నారు ఏందయ్యా మీరు ఇంత రివర్స్? గా నాకు అర్థం కావట్లేదు. లక్కీ అయితే గోజో అంటాడు, గోజో అయితే లక్కీ అంటాడు, ఇట్లా పెట్టుకున్నారు ఏంది? మీరు చేంజ్ చేసుకో మరి నేములు, ఎందుకు అట్లా పెట్టుకున్నారు? చూద్దాం 1v3 లాస్ట్ రౌండ్ ఇది ఏసిన్ వాళ్ళకి. సో కొడతారా, కంబ్యాక్ ఇస్తారా, ఎవరో చూద్దాం మరి. అండ్ ఇక్కడ నుంచి అయితే ఒకరైతే నాక్ చేశాడు నోబితా, ఓపీ బ్రో. స్పైడీ నైక్ కిల్ అయిపోయాడు నోబితా నుంచి. సో 3 rounds ఓపీ ఆడుతున్నాడు, కంబ్యాక్ ఇస్తారా లేదా? 3v4 ఆర్బీజీ 3 members ఉన్నారు, అండ్ అలాగే ఏఎస్ఎన్ స్క్వాడ్ అయితే 4 members ఉన్నారు. వాట్ విల్ హ్యాపెన్ బ్రో చూద్దాం, అండ్ హూ విల్ విన్? ఓపీ 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 ఓపీ, అండ్ నోబితా అయితే మంచి అటాకింగ్ ఆడుతున్నాడు అయ్యా బాబు. తను యుఎంపి బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాడు. సో నైస్ స్ట్రాటజీ బ్రో. ఓపీ 3v4 ఉన్నారు, అండ్ ఇక్కడ మళ్ళీ ఒకరు నాక్ అయిపోయారు మన ఆర్బీజీ టీంలో. ఎవరు అది? ఉస్మానా? ఓపీ ఉస్మాన్ గారు అయితే వెల్ ట్రైడ్ గైస్, అండ్ ట్రై చేస్తున్నాడు వాడు మ్యాక్స్. ఓ బాయ్ సాబ్, ఇంకా ఆకాష్ గారు ఒక్కడ ఉన్నాడు, చాలా కష్టం గైస్ పాపం. వాడు ఒక్కడేం ట్రై చేస్తాడు, ప్రతిసారి ఇదే అవుతుంది. ఒక్కడు ఉంటున్నాడు వాడు ట్రై చేస్తున్నాడు, వీళ్ళేమో అసలు ఆడట్లేదే. అర్థమైంది ఈ ఏఎస్ఎన్ ఇటాచ్ కార్డు ఇదే నాకు చెప్పేది, ఇందుకే నేను తీసుకురాను వీళ్ళని. ఇలా ఆడితే ఎలా అయ్యా బాబు? అమ్మాయిల స్క్వాడ్ అంట, సరిపోయింది. గేమ్ అయ్యాక నా బ్యానర్ ప్రొఫైల్ చూడని ఒకసారి అని అంట. ఓకే, అందరి దగ్గర ఉండాలి. గిల్డీకి వస్తా యాడ్ చేస్తావా బ్రో రిప్లై అంటే? డెఫినెట్గా బ్రో, లక్కీ అండ్ గోజో నా అకౌంట్స్ ఎవరు అంటారు. రెండు నీవేనా? మరి రెండిట్లలో ఆడారు ఎవరో? గోజో అండ్ లక్కీ. లక్కీ కూడా వేరే దాంట్లో ఆడారు, ఎవరు ఆడారు మరి అది? అని నాకు నిజంగా బుద్ధులు వస్తున్నాయి, వాల్పైకి దూకి కొడుతున్నారంట. అర్థమవుతుంది ఆల్రెడీ. ఇంకా మళ్ళీ దానికాడు ఇంకా ఆడుతా ఆడతా అని చెప్పాడు ఇటాచ్ గాడు. బొక్కగాని లెక్క చెప్పిండు అసలు ఇటాచ్ అని. ఎన్నిసార్లు చెప్పాను అట్లా వద్దురా, నువ్వు ఏదైనా ఉంటే డైరెక్ట్ ఆడని చెప్పేసి అని. ఇలాంటి గేమ్ ప్లే ఆడితే చిరాకు లేస్తుంది బ్రో, నేను అప్పుడే చెప్పాను అసలు గేమ్ ప్లే లాగా విడవడని. విన్ అయినా నేను విన్నింగ్ అయితే ఒప్పుకోను బ్రో ఇలా ఆడితే. ఈ లాస్ట్ రౌండ్ ఇది కూడా కనుక వాళ్ళు వాల్ బ్రేక్లు పైకెక్కి కొడితే మాత్రం ఇంకా లైట్ బ్రో. యా అడి నుంచో కొడతాడు ఇక్కడ యుఎంపి కూడా కాదురా అది, యుఎంపి కూడా కాదు అది, చెప్పానా? విజాన్ అది. అర్థమవుతుంది ఆ సౌండ్ ఏంటనే. బట అకౌంట్లో ఉన్నది అంటే అందరినీ దగ్గర ఉంటుంది అని అంట. చూద్దాం ఆగు. ఓపీ స్పైడీ అరే అంతా ఓపెన్ ఆడుతున్నాం అది, వాళ్ళు ఇద్దరు ఉన్నారు చూడు. నీకు అర్థం కావట్లేదు, 3v3 అక్కడ ఫస్ట్ నువ్వే వస్తున్నావు ప్రతిసారి. చూ ఆకాష్, 2v2 సిచ్యువేషన్ చూద్దాం మరి. కొడతాడా, ఓడిపోతాడా? ఈ సిచ్యువేషన్లో చాలా 2v2 సిచ్యువేషన్ జరుగుతుంది. ఆర్పిజి వచ్చేస్, ఓ మై గాడ్, ఫుల్ డ్యామేజ్. ఇద్దరు అయితే నా డ్యామేజ్లో ఉన్నారు, మన వాళ్ళు ఫుల్ హెల్త్లో ఉన్నారు. బట్ ఓపెన్లో ఓ మై గాడ్ సాయి రౌండ్ అప్ వేసాడు, అండ్ వీళ్ళైతే ఇండివిజువల్గా ఆడుతున్నారు చూడండి. సాయి ఆల్మోస్ట్ డ్యామేజ్లో ఉన్నాడు, అండ్ గట్టిగా పడితే మాత్రం ఈజీగా వెళ్ళిపోతాడు. మెడికిట్స్ కూడా అయిపోయాయి వాళ్ళ దగ్గర. మన వాళ్ళు అయితే అటాకింగ్ తీసుకుంటున్నారు. ఉస్మాన్ గారు కొడతారా లేదా? గౌతమ్ గారు నాకైపోయాడు సార్, ఉస్మాన్ గారు ఒక్కడే ఉన్నాడు. ఓ మై గాడ్, ఓపీ కంబ్యాక్ బ్రో. 3v3 దిస్ ఈస్ ద లాస్ట్ రౌండ్ గైస్, చూద్దాం. అండ్ సూపర్ చాట్ చేస్తాను బ్రో, 1v2 ఆడతా, 1 taps రిప్లై అని అంట. యార్ రేపు ఆడదు బ్రో, ఈరోజు నాకు మళ్ళీ వర్క్ ఉంది. ఇప్పుడు 5కి నేను అన్నం కూడా తినండి బ్రో, డైరెక్ట్ వెళ్ళిపోవాలి. మార్నింగ్ నుంచి నేను నైట్ తిని అన్నం. రేపు సేమ్ టైం 3 o'clock ఉంటుంది బ్రో, 3 o'clock వచ్చేసేయి, తప్పకుండా ఆడిపిస్తా 1v2. మా దాంట్లో ది బెస్ట్ ప్లేయర్స్తో ఆడిపిస్తా బ్రో 1v2, అది కూడా నేను ది బెస్ట్ అనుకున్న వాళ్ళతో ఆడిపిస్తా. చూద్దాం గాయస్ ఈసారి ఎట్లా ఆడతారో వీళ్ళు. లాస్ట్ రౌండ్ ఇంకా
వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారో ఏం ఆడుతున్నారో అర్థం కావట్లేదు. గ్లోవల్ బ్రేక్ చేస్తున్నారు చేస్తున్నారు. అరే స్పైడీ ఈసారి చూసుకోరా చెప్తున్నా, ఈసారి చచ్చిపోతే మాత్రం చేసుకుంటా నేను. మైకే పసారు అని అంట, పేరు చెప్పు అని అంట. నోబితా మొత్తం గ్లోబల్ బ్రేక్ చేస్తున్నాడు, ఆయన మొత్తం గ్లోబల్ బ్రేక్ చేస్తున్నాడు నోబితా. తెలుసా నీకు? కావాలంటే బ్యాక్ వెళ్ళి చూడరా, నేను లైవ్లో చూపిస్తున్నా కూడా. నేను ఊరికే ఎందుకంట చెప్పరా, ఊరికే నేను ఎందుకంట చెప్పు. ఓపీ 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 2 vs 3 మళ్ళీ అగైన్ 2 vs 3. ఓ మై గాడ్, ఆల్మోస్ట్ అయిపోయింది. చల్దా 2 rounds వాళ్ళు కొట్టారు. 2 rounds ఆల్మోస్ట్ మీరు ఎలా ఆడారో చూడండి బ్రో. ఎలా ఇటే చూసారు మీ వాళ్ళని చూడమని చెప్పు. 2 rounds తర్వాత నువ్వు అప్పుడు ఎప్పుడు విన్నాను అండి. నేను అప్పుడే చెప్పా, ఇలా ఆడి విన్ అయితే నేను అసలు విన్నింగ్ ఒప్పుకున్నా. నేను ఇప్పుడు ఎప్పుడో స్టార్టింగే చెప్పాను, 1.5 hour నుంచి చూస్తున్నావేమో కదరా నువ్వు. 1.5 hour నుంచి నేను ఏం చెప్తున్నా లైవ్లో, గ్లోవల్ బ్రేక్ చేసినా గ్లోవల్ పైనుంచి ఎక్కి కొట్టినా లేకపోతే ఇల్లు పైకి ఎక్కి కొట్టినా నేను ఇయ్యనని చెప్పా. మీ ఓ డైట్ ఇల్లు పైకి ఎక్కిడబ్లంతో కొడుతున్నాడు హెడ్ షాట్లు, లేకపోతే గ్లోవల్ బ్రేక్ చేసి కొడుతున్నాడు, కొడుతూనే ఉన్నాడు ఆయన. ఏమంటారు ఇటాచి నోబితా. కాబట్టి లైవ్ స్ట్రీమ్ బ్యాక్ వెళ్ళి చూడు, ఒకవేళ అబద్ధం చెప్తే నీకు లైవ్లో కనబడుతుంది. లైవ్ స్ట్రీమ్ బ్యాక్ వెళ్ళి మొత్తం చూడు, చూసినాక కొట్టారో లేదో అప్పుడు కన్ఫర్మ్ చేసుకో మీ వాళ్ళని. అండ్ పవన్ గాంధీ, ఇది ఏదిరా పవన్, ఇది ఆహా ఇదా, ఇది దేనిలో ఉంటుందిరా ఇది? ఈ భానుగాడు పెట్టింది కూడా బాగుందిరా ఈ సింహంది. సింహంది ఎట్లా వచ్చిందిరా ఇది? అందరి దగ్గర ఉంటుందా ఇది? బాగుంది. గిల్డ్ నుంచి వస్తుందా, ఎటు నుంచి వస్తుందా అది? అరే పవన్ ఇది ఎట్లా వస్తుందిరా? అమ్మా 5 అవుతుందా టైము. ఓ మై గాడ్, అవుతారు గోల్డ్ రాయల్ అంట. సరే గోల్డ్ రాయల్ స్పిన్ చేసి అవి దిద్దాం ఆగండి. ఎట్లా గోల్డ్ రాయల్, అది ఫ్రీయే కదా. ఎండుందిరా అసలు అది గోల్డ్ రాయల్ మరి ఏది రాయల్, ఏం కనబడతలేదు కదా గీదా గోల్డ్ రాయల్ ఏదిరా. ఇంత అవతార్లు వీడు ఉన్నాయిరా, ఇవన్నీ ఉన్నాయి కదా ఆల్రెడీ. ఎక్కడుంది లేదుగా గోల్డ్ రాయల్, లేదురా ఇది. లేదా ఇది ఉన్నాయిగా గోల్డ్ రాయల్ స్పీ స్పిన్ చేయండి, ఇది కూడా బాగానే ఉందిగా. సరే డిస్కార్డ్ కదా, డిస్కార్డ్ లో మాట్లాడదా మాకు. నేను చేసేపటి డిస్కార్డ్ వస్తా. లైట్ తీసుకోవాలి వదిలే కానీగా, మేము విన్ అయినట్టు ఒప్పుకోను. రేపు ఈ మ్యాచ్ ఆడదాం ఓకేనా? డన్ డన్ డన్. అది లేదన్నా చాలామంది దగ్గర ఉండదు అని అంట. ఓకే వాట్ హ్యాపెండ్ అన్న చెప్దాం అన్న. ఈ విన్ ఒప్పుకోను వేస్ట్ సాగు, లైట్లు ఎల్ఈడి తీసుకో, రేపు ఆడదాంలే వదిలే దాని గురించి. కానీ నేను అవతారు ఉంటుంది చూసుకో అన్న, నా దాంట్లో కూడా ఉంది అని అంట. ఏమవుతారా, నేను చేసేపట్లో వస్తాను. ఆల్రెడీ 458 అయిందిరా, ఆకలిస్తుంది దీనిలే. మళ్ళీ ఛార్జింగ్ అయితే ఎక్కిందిలే కానీ 96 ఎక్కింది అమ్మయ్యా. ఛార్జింగ్ బాధ ఏం లేదు, డైరెక్ట్ 5 ఆన్ చేయడమే. చలో గాయస్ అండ్ బై బై, రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్ టీమ్స్, టేక్ కేర్ అండ్ రేపు మళ్ళీ 3 o'clock వెళ్దాం. అరే 5 కరెక్ట్. ఈరోజు ఖచ్చితంగా గేమ్ గురించి అయినా నేను ఆన్లైన్కి వస్తా ఫనీ. అరే ఆన్లైన్లో ఉండు, 5:30 అట్లా వస్తావు, ఒక 1/2 hour తినేసి స్టార్ట్ చేస్తావు ఓకేనా? డీసీలో జాయిన్ అవ్వండి మన వాళ్ళు ఉల్లి అండ్ అలాగే రడిగుండ్రి 5:30 వస్తాయి ఎగ్జాక్ట్. పవన్, అరే గౌతమ్ అందరూ రెడీగా ఉండండి. ఆకాష్, మనం అయితే బ్యానర్ అవన్నీ చేంజ్ చేద్దాం, గిల్లో ఉన్న నేమ్స్ కూడా అవి మాట్లాడదాం ఈరోజు 5:30 ఓకేనా? బై బై, గుడ్ నైట్ సిటీమ్స్, టేక్ కేర్. యా.